ఈజీగా ఉండదు అనా లేదా? ఎందుకంటే మీకు తెలుసు కదా, కాన్సెప్ట్ తెలుసా లేవా? ఇస్ ఇట్? సో దాట్ బికమ్స్ వెరీ ఈజీ, దాట్ బికమ్స్ వెరీ ఈజీ. సో ఇన్ దాట్ క్వశ్చన్స్, 50-50 ఆప్షన్స్ క్వశ్చన్స్, యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. యూ మస్ట్ అండ్ షుడ్ ఆన్సర్ ఇట్. బట్ బిఫోర్ ఆన్సరింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ, క్లియర్గా చదవాలి, మళ్ళీ మళ్ళీ ఆప్షన్స్ చదవాలి, క్వశ్చన్స్ చదవాలి, మళ్ళీ దాని గురించి ఆలోచించాలి. అవునా లేవా? గాట్ ఇట్? క్లియర్గా, క్లియర్ మైండ్. ఇప్పుడు ఒక డౌట్ ఉంది, ఓకే, ఇప్పుడు ఏఐబిఐ నాకు చాలా డౌట్, ఒక డిసిషన్ తీసుకోవడం చాలా కష్టం, అప్పుడు ఏం చేయాలి? కీప్ ఇట్, టేక్ ఎ డీప్ బ్రెత్. ఏం చేయాలి? టేక్ ఎ డీప్ బ్రెత్, హోల్డ్ యువర్ బ్రెత్. ఏం చేయాలి? హోల్డ్ యువర్ బ్రెత్, దెన్ రిలాక్స్. వాట్ హ్యాపెన్స్? రిలాక్స్. అప్పుడు ఎక్కువ ఆక్సిజన్ సప్లై చేసిన, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ బయటకు వదిలేసిన, అప్పుడు ఏమవుతుంది? బ్రెయిన్ కూడా చాలా ఎనర్జీ సప్లై అయింది, ఓకే, చాలా ఎనర్జీ సప్లై అయింది. అప్పుడు ఏమవుతుంది? ఓకే, ఆలోచించడానికి ఇంకా బూస్టింగ్ ఎనర్జీ అయింది, ట్రిగరింగ్ అయింది. అప్పుడు ఏమవుతుంది? ఫైన్, ఇంకా క్లియర్గా కాన్సెప్ట్ వచ్చేస్తుంది, ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా లేదా? ఫస్ట్ వన్ టు నెగటివ్ స్కోర్. ఫస్ట్ వన్ ఈజ్ అవాయిడ్ టెంప్టేషన్. అన్నీ అటెండ్ చేయడం చెయ్యు. గాట్ ఇట్? అన్నీ అటెండ్ చేయాలి. నాకు 100 out of 100 కావాలి. అంటే ఏమైపోతుంది? 30 రైట్ ఉంది కదా, దాటి 40 రైట్ ఉంది కదా, అదేమవుతుంది? 10కి వచ్చేస్తుంది. 100 out of 100 కావాలంటే 60 మీరు ఆన్సర్ చేసిన, 60 కూడా, మిగతా 60 కూడా మీరు ఆన్సర్ చేసిన, అంటే అది రైటర్ రాంగా మీకు తెలియదు. దాంట్లో 10 రైట్ రావచ్చు, లేదంటే అది కూడా రాంగ్ రావచ్చు. అవునా లేదా? బట్ ఏమైపోతుంది? నెగటివ్. అంటే 40 రైట్ ఉంది, అప్పుడు మీకు ఎంత మార్క్ కావాలి? ఎంత మార్క్ రావాలి? 40 రావాలి. బట్ మీరు 100 కూడా అటెండ్ చేసిన, అప్పుడు ఏమైపోతుంది? మిగతా 60 రాంగ్. అంటే ఎన్ని నెగటివ్ స్కోర్ కలిగిపోతుంది? 1 wrong answer విల్ కాస్ -33. అంటే 3 wrong answer 1 mark విల్ బి డైరెక్టెడ్. వాట్ ఇట్? అంటే 60 అంటే 20 మార్క్స్ డైరెక్ట్ అవుతుంది. అవునా లేదా? 60 రాంగ్ అంటే 20 మార్క్స్ డైరెక్ట్ అవుతుంది. అంటే మీ 40 ఇంచి ఎక్కడికి వచ్చేస్తుంది? 20 మార్క్ వచ్చేస్తుంది. అర్థమైందా? వాట్ ఇట్? సో బీ కేర్ఫుల్, అవాయిడ్ టెంప్టేషన్. టెంప్టేషన్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? స్టక్ అవుతుందా? కనెక్షన్ ప్రాబ్లం ఉందా? అందరికీ స్టక్ అవుతుందా? అందరికీ స్టక్ అవుతుందా? క్లారిటీగా ఉందా? క్లారిటీగా ఉందా? నెట్వర్క్ చెక్ చేయండి, నెట్వర్క్ చెక్ చేయండి. క్వాలిఫై మార్క్స్ అంటే బేస్డ్ ఆన్, ఓకే ఫైన్ వెంకటమ్మ, క్వాలిఫై మార్క్స్ అంటే బేస్డ్ ఆన్ కేటగిరీ. ఓబీసీ జనరల్ కేటగిరీ ఎలా ఉంది? ఓకే, జనరల్ కేటగిరీ అయితే 50 మార్క్స్ ఉండాలి. ఎంత? జనరల్ కేటగిరీ, ఫోర్ జనరల్ కేటగిరీ 50%. 100లో 50% అంటే 50 మార్క్స్, ఓకే. ఇన్ ఓబీసీ అంటే 45% అంటే 45 మార్క్స్ మినిమం ఉండాలి. దెన్ ఎస్సీఎస్టీ అంటే 40%, అంటే అవుట్ ఆఫ్ 100 దే షుడ్ స్కోర్ 40 మార్క్స్. అర్థమైందా? ఐ గాట్ ఇట్? ఓకే ఫైన్. అలానే ప్రతి ఒక్క కాస్ట్, ప్రతి ఒక్క కాస్ట్ కోసం ఒక మినిమం స్కోరింగ్, మినిమం ఎలిజిబిలిటీ స్కోర్ ఉంది. ఓకే ఫైన్. స్టక్ అవుతుందా? హరిదా, మీ నెట్వర్క్ చెక్ చేసినావా? మిగతా అందరికి వస్తుందంట. సో మీ దగ్గరనే ప్రాబ్లం ఉండొచ్చు. నెట్వర్క్ చెక్ చేయండి, నెట్వర్క్ చెక్ చేయండి. హరిదా, ఓకే, అర్థమైందా? అర్థమైందా? మినిమం స్కోర్, మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎలిజిబిలిటీ స్కోర్ అంతా ఉండాలి. ఓకే, ఎలిజిబిలిటీ స్కోర్ ప్రతి ఒక్క కాస్ట్ కోసం, ప్రతి ఒక్క కేటగిరీ కోసం, జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఎస్సీఎస్సీ కేటగిరీ, అదర్ బ్యాక్వర్డ్ కేటగిరీ, ఇదన్నీ ఏమంట ఒక 50%, 45%, 40%, 35%, అలా అనాలే మార్క్ మినిమం స్కోర్ ఉండాలి. ఒక మినిమం స్కోర్ అంతే ఉండాలి. ఇంకా ఫైన్. హాల్ టికెట్ త్రూ యువర్ ప్రొఫైల్, త్రూ యువర్ ప్రొఫైల్. మీరు ఒకటి ప్రొఫైల్ లాగిన్ చేసింది కదా, ప్రొఫైల్ మీ మెయిల్ని చూస్తే ఐడి పాస్వర్డ్ అక్కడ ఉండొచ్చు. దాంట్లో ఆ ఎయిమ్స్ నోర్సెట్ది ప్రొఫైల్కి వెళ్ళి అది అక్కడ లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేయాలి.
గాట్ ఇట్? లేదు లేదు, రేణుగా రేణుగా, ఇప్పుడు మీరు అటెండ్ చేయలేదంటే మార్క్ ఏం డిడక్ట్ అవ్వదు, గాట్ ఇట్? ఏమవదు, ఇప్పుడు మీరు అటెండ్ చేయలేదు, నో డిడక్షన్. ఇప్పుడు మీరు ఆన్సర్ చెయ్యలేదు, ఆ క్వశ్చనే అటెండ్ చేయలేదు, ఏమవదు, అంతే. ఇప్పుడు మీరు 40 అటెండ్ చేసిన, 40 మీకు తెలుసు, 40 అటెండ్ చేసిన, ఓకే, మిగతా 60 మీరు ఏం చేసిన, అటెండే చేయలేదు, అంటే మీ స్కోరు 40 వచ్చేస్తుంది, 60 ఏం కట్ అవ్వను, ఓకే, అంతే. మీరు ఏమేమి క్వశ్చన్ ఆన్సర్ చేసినా దానికి మార్క్ వచ్చేస్తుంది, అంతే, ఓకే. అటెండ్ చేయలేకపోతే ఏమవ్వదు, అంతే, గాట్ ఇట్? ఓకే హేమలత, బెస్ట్ ఆఫ్ లక్. ఫస్ట్ టైం రాస్తున్నానా? ఓకే ఫైన్. టెన్షన్ ఏమొద్దు, దాట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్, టెన్షన్ ఏమొద్దు, ఓకే. ఇంకా ఎగ్జామ్కు ఒక్కరోజు ముందే, ఎగ్జామ్కు ఒక్కరోజు ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి ఎగ్జామ్ రాయడానికి, ఎగ్జామ్ అటెండ్ చేయడానికి ఒకరోజు ముందే. అంటే ఇప్పుడు రేపు సపోజ్, టుమారో ఈజ్ 14, టుడే ఈజ్ 13, ఓకే, సపోజ్ ఇమాజిన్, ఓకే, 13 రోజు ఎలా ఉండాలి? 13 రోజు యూ షుడ్ స్లీప్ బిఫోర్ 11 PM. ఇప్పుడు బిఫోర్ 11 PM ఏం చేయాలి? పడుకోవాలి, ఓకే. మొబైల్ చూసుకోవడం ఏమొద్దు, ఓకే. ఎప్పుడు పడుకోవాలి? బిఫోర్ 11. మళ్ళీ ఎప్పుడు లేచేయాలి? 5 AM వేసుకోవాలి. యూ షుడ్ వేకప్ బై 5 AM. 5 AM వేసుకుంటే ఏం చేయాలి? చదవద్దు. ఏం చేయాలి? ఓన్లీ రీరీడింగ్. కొత్తగా ఏం చదవద్దు. ఏం చేయాలి? మీకు అంతసేపు వరకు, 14th వరకు లేదంటే 13th నైట్ వరకు మీరు ఏమేం చదివినా అదన్నీ ఏం చేయాలి? జస్ట్ ఆ రివిజన్ చేయాలి. జస్ట్ రివిజన్ చేయాలి అంటే మీ దగ్గర అన్ని ఫీడింగ్, ఏం చేస్తున్నా? ఫీడింగ్. జస్ట్ మెమ్మరైజింగ్, ఏం చేస్తున్నా? మీ మెమ్మరీ ఎలా ఉంది అది మీరు టెస్ట్ చేస్తున్నా. ఎంతసేపు? 5 to 6 AM, 1 hour టైం. 1 hour టైంలు మిగతా అన్ని మీరు చూసుకోవాలి, తొందరగా. ఎలా అవుతుంది? అవుతుందా లేదా? 1 hour అవుతుంది కదా, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచే మీకు చెప్తానే ఉంటా. ఏమంటా, మీరు రీడింగ్ చేసినప్పుడు ఒక సెపరేట్ నోట్బుక్ మీ దగ్గర ఉండాలి, దానిలో పాయింట్ మెన్షన్ చేసుకోవాలి, అవునా లేదా? చెప్పిందా లేదా? నేను ఆ బుక్ చదవాలి, అర్థమైందా? అంటే అన్ని పాయింట్ దానిలో ఉందా లేదా? ఉంది కదా, ఆ ఫుల్ పాయింట్ చూసుకోండి. ఏం చేయాలి? ఈ పాయింట్ కోసం అదన్నీ నాకు తెలుసు. అలా మీరు ఏం చేయాలి? జస్ట్ రిమైండ్ చేయాలి, మీరే అన్ని రిమైండ్ చేయాలి, చదవాలి, అర్థమైందా? బట్ ఆ బుక్ చదవాలి, వేరే ఏం బుక్ చదవద్దు, అంతే, ఓకే. ఫుల్ మీరేం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి, అంతే. జస్ట్ రిమైండ్ యువర్ సెల్ఫ్, ఇదన్నీ నాకు తెలుసు, అర్థమైందా? ఫైన్, వెరీ గుడ్ క్వశ్చన్, ఓకే, పర్దా, వెరీ గుడ్ క్వశ్చన్. సరే, ABCD ఆల్ ఆఫ్ ద అబౌ ఉంటుంది, అందులో ఆప్షన్స్ ఏ అని పెట్టినా రైట్ మార్క్ ఇస్తారా లేవా? ఓకే ఫైన్, అదికి చెప్తా. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్లీ ఆప్షన్ ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, మళ్ళీ ఆల్ ఆఫ్ ద ఈ ఇంకొకటి ఆప్షన్ ఈ ఆల్ ఆఫ్ ద అబౌ అలా కూడా ఆప్షన్ ఉండొచ్చు. ఓకే, ఇటు చూడండి, ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబౌ, ఆన్సర్ ఆల్ ఆఫ్ ద అబౌ. బట్ మీరేం చేసిన, ఇప్పుడు ఏ ఆన్సర్ చేసిన, బి ఆన్సర్ చేసిన, సి, డి, ఇదన్నీ రైటే కదా? ఆల్ ఆఫ్ ద అబౌ అంటే ఇదన్నీ రైటే కదా? ఓకే, మీరేం చేసిన, ఆన్సర్ ఏ చేసిన, ఓకే, అప్పుడు మార్క్ వస్తుందా లేదా? రాదు, మార్క్ రాదు. ఇప్పుడు ఎందుకంటే ఇది ఇవాల్యుయేషన్ ఎవరు చేస్తారు? కంప్యూటర్ ఇవాల్యుయేషన్. కంప్యూటర్లు ఆన్సర్కి ఏముంది? ఈ ఉంది, ఈ ఉంది, అక్కడ ఆల్ ఆఫ్ ద అబౌ ఏ ఆప్షన్ ఏ అదేం లేవు, ఏయా, బియా, సియా, డియా, ఇయా, అంతే, అర్థమైందా? కంప్యూటర్లు ఏం జనరేట్ అవుతుంది? ఆన్సర్కి ఇదే, అదే కంప్యూటర్ ఏం చేస్తుంది? మార్క్ ఇస్తుంది, అనా లేదా? గాట్ ఇట్? అక్కడ ఈ ఉంది, మీరు ఏ చేసిన, ఏ కూడా రైటే, ఏ కూడా రైటే, కానీ అక్కడ ఏముంది? ఆల్ ఆఫ్ ద అబౌ ఉంది, అది అవుతుంది ఆన్సర్. అప్పుడు మీరు ఏ ఆన్సర్ చేశాక మార్క్ ఇవ్వను, రాను. గాట్ ఇట్? మార్క్ ఈస్ ఓన్లీ ఫోర్ దిస్ ఆప్షన్, అర్థమైందా? ఐ గాట్ ఇట్? ఓకే ఫైన్, ఓకే. ఆల్ ఆఫ్ ద అబౌ ఈస్ నాట్ ఆల్ ద టైమ్ కరెక్ట్, ఓకే.
క్వశ్చన్లీ ఎక్కువ టైం ఆల్ ఆఫ్ ద అబవ్, ఎక్సెప్ట్ నన్ ఆఫ్ ద అబవ్ అలా కూడా ఉండొచ్చు. ఓకే ఫైన్. బట్ మీరైతే క్వశ్చన్ చదువుకోండి ఆన్సర్ చేయాలి. ఓకే. ఒకవేళ లాస్ట్ అయితే లాస్ట్ ఒక 2021 వరకు ఏమంటా ఏమైనా క్వశ్చన్లు ఆల్ ఆఫ్ ద అబవ్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైం 60-75% అదే ఆన్సర్ రావచ్చు. ఓకే. బట్ ఇప్పుడైతే అలా కూడా కాదు. ఒకటి అదొకటి ట్రిక్కీ ఆప్షన్ అంతే. ఓకే. అలా ఆన్సర్ చేయొద్దు. ఓకే. చదువుకోండి, అలా అనిపిస్తుందే చెయ్యాలి అంతే. ఓకే. రవికుమార్ ప్లీజ్ చెక్ యువర్ నెట్వర్క్. మిగతా అందరికీ మంచిగానే ఉంది. ఓకే. దాక్షాయణి, కలర్ అయినా సరే బ్లాక్ అండ్ వైట్ అయినా సరే, ఓకే మీ ఇష్టం. మీకు కలర్ కావాలంటే కలర్ తీసుకోండి, బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్. వాళ్ళకి మీ దగ్గర అడ్మిట్ కార్డు ఉండాలి అంతే, కలరో బ్లాక్ అండ్ వైట్ అలా ఏం లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండేటరీ. అది మ్యాండేటరీ కాదు, కలరే ఉండాలి, బ్లాక్ అండ్ వైట్ అలా ఏం లేదు, మ్యాండేటరీ లేదు. జస్ట్ హాల్ టికెట్ ఉండాలి, అది మ్యాండేటరీ. మీ దగ్గర అడ్మిట్ కార్డు ఉండాలి అంతే, కలర్ బ్లాక్ అండ్ వైట్ అది మీ ఇష్టం. ఓకే. అవునవును అన్న పూర్ణ, క్వాలిఫై మార్క్తోనే మెయిన్ మెయిన్ నెక్స్ట్ నెక్స్ట్ సెకండరీ, ఇప్పుడు ఇది ప్రిలిమినరీ కదా, సెకండరీ ఎగ్జామ్కి క్వాలిఫై అవుతుంది. దాని నుంచి మళ్ళీ సెలెక్ట్ అవడానికి ఇంకొకటి ఎగ్జామ్. అట్లా ఏం కాదు, మీ మీ ఆన్సర్ రాంగ్ అంటే దానికి నెగటివ్ మార్క్ అంతే. మీ ఆన్సర్ రైట్ అంటే మీకు మార్క్ వచ్చేస్తుంది, రైట్ మార్క్ వచ్చేస్తుంది. మీ ఆన్సర్ రాంగ్ అంటే మీ ఒరిజినల్ మార్క్ నుంచి -33 వాళ్ళ కట్ చేస్తుంది అంతే. 100 క్వశ్చన్ ఉంటే 100 క్వశ్చన్కి పాజిటివ్ మార్క్ ఉంది, నెగటివ్ మార్క్ ఉంది. ఆన్సర్ రైట్ అంటే మీకు మార్క్ వచ్చేస్తుంది, ఆన్సర్ రాంగ్ అంటే మీ మార్క్ నుంచి వాళ్ళ కట్ చేస్తుంది అంతే. OBC 45%, 100 క్వశ్చన్లు 45% అంటే 45 మార్క్స్. ఓకే. అది కళ్యాణి అదే చెప్పిందిరా కళ్యాణి. ఇప్పుడు మీరు అడ్మిట్ కార్డు చదివితే దానిలో కూడా ఉంది. ఓకే. నోటిఫికేషన్ చదివితే దానిలో కూడా ఉంది. నోటిఫికేషన్ ఇంకా చదవలేదా? మెరిట్ అంటే క్వాలిఫైయింగ్ మెరిట్లు రెండు కన్సర్వేషన్ ఉంది. ఒక లిస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే ఎక్కువ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని కన్సిడర్ అవుతుంది. బట్ ఇక్కడ అయితే ఎలిజిబిలిటీ, మినిమం ఎలిజిబుల్ ఉండాలి. ఓకే. జిఎన్ఎం ఎలిజిబులే, ఎయిమ్స్కి జిఎన్ఎం ఎలిజిబులే. బట్ మినిమం ఎంత ఉండాలి, మినిమం 1-2 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంతే. ఓకే. క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది స్ట్రిక్ట్గా వాళ్ళ చెక్ చేస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైమ్లీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ చూపించాలి. ఓకే. ఎస్ ఎస్, అక్కడ ఎంటర్ అవడానికి మీ ఫోటో ఐడి కార్డు ఉండాలి. ఫోటో ఐడి కార్డ్ ఏదో ఒకటి, ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, ఆర్ మీ పాన్ కార్డు, లైసెన్స్ కార్డు, ఏదో ఒకటి ఫోటో ఐడి కార్డు ఉండాలి. ఓకే. ఎక్కడరా, ఫోటో మీద సిగ్నేచర్ ఉండాలి. ఓకే. ఫోటో మీద మీరు ఆ హాల్ టికెట్లో ఒకటి ఫోటో స్టిక్ చేయాలి. ఓకే. మీ దగ్గర 2 ఎక్స్ట్రా 2 ఫోటో ఉండాలి. ఎక్స్ట్రా 2 ఫోటో. ఓకే. ఒకటి వాళ్ళ తీసుకుంటా. ఓకే. వాళ్ళ దగ్గర ఇంకొకటి రిజిస్టర్ ఉంది, దాన్ని పెట్టుకోవడానికి. ఓకే ఫైన్. ఇక్కడ ఫోటో సిరాక్స్ లేదంటే ఫోటో కలర్ సిరాక్స్ లేదంటే బ్లాక్ అండ్ వైట్ ఏదో ఒకటి సిరాక్స్ తీసి దాన్ని ఫోటో పెట్టిన తర్వాత ఫోటో అండ్ అడ్మిట్ కార్డ్ దాన్ని రెండు కలిపి ఏం చేయాలి, సైన్ చేయాలి. ఓకే ఫైన్. ఇంకా నెక్స్ట్ ఎనీథింగ్ ఎల్స్? ఓకే. ప్రైవేట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే మీ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి అంతే. పద్మ మాధవి అదే చెప్పిందిరా, నెగటివ్ మార్క్ ఎలా తగ్గించాలి. ఫస్ట్ వన్, మీ టెంప్టేషన్ అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, టెంప్టేషన్ అన్నీ అటెండ్ చేయాలి. అన్నీ అలా ఒకటి టెంప్టేషన్ వద్దు. ఏం చేయాలి,
కంట్రోల్ ఉండాలి మీ దగ్గర, మీ మీద ఏముండాలి, కంట్రోల్ ఉండాలి. ఇది నాకు అవసరమా వద్దా, ఒక ఫైన్, దిస్ ఈస్ నాకు తెలుసా లేదా, దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ కీ. మీకు ఈ ఆన్సర్ తెలుసా, ఈ క్వశ్చన్ గురించి తెలుసా లేదా, ఆన్సర్ మీకు తెలుసా లేదా, 100% లేదంటే 90% మీకు తెలుసుంటే ఏం చేయాలి, ఏం చేయాలి, అటెండ్ చేయాలి. ఇఫ్ యు నో ఫోర్ 90 to 100%, మీకు ఇప్పుడు 90% to 100% ఆ క్వశ్చన్ గురించి మీకు తెలుసు, ఆ ఆన్సర్ కూడా మీకు తెలుసు అంటే ఏం చేయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు. లేదంటే లీవ్ ఇట్ ఫర్ లాస్ట్. ఫస్ట్ అన్ని ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఏం చేయాలి, అటెండ్ చేయాలి. మీకు తెలిసిన క్వశ్చన్ ఫస్ట్ అటెండ్ చేయాలి. ఓకే, ఇది ఒక క్వశ్చన్ చదివినప్పుడే మీకు తెలుసుది, ఇది తెలుసా లేదా, తెలియలేదు, ఓకే వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇది మీకు తెలుసా, ఇది నాకు తెలుసు, ఓకే చదవాలి, ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చూడాలి, ఆన్సర్ చేయాలి. ఓకే, మీకు తెలియలేదు, వదిలేసి, ఓకే సార్ 100 out of 100 తెలియలేదు, ఏం చేయాలి, ఓకే అప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఓకే అప్పుడు అన్ని క్వశ్చన్స్ ఏమే కదా, ఏం తెలియదు, అన్ని క్వశ్చన్స్ ఏమే కదా, అప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క క్వశ్చన్ చదువుకోండి, ఇది ఎక్కడ, ఇది ఏ సబ్జెక్ట్, ఇది ఏ టాపిక్లో వచ్చేస్తుంది, ఓకే ఈ ఆప్షన్స్ ఏమైనా గుర్తుందా లేదా, ఓకే ఓకే అట్లేం కాదు, బట్ మినిమం అయితే 40 to 50 క్వశ్చన్ మీకు వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే అర్థమైందా, ఆ కాన్ఫిడెంట్ మీకు ఉండాలి, మినిమం 40 to 50 క్వశ్చన్స్ మీకు వచ్చేస్తుంది. ఓకే, వీఆర్ గ్యారంటీ దట్, ఓకే వీఆర్ గ్యారంటీ దట్ మీకు 40 to 50 మినిమం వచ్చేస్తుంది. బట్ దాని నుంచి ఎక్కువ ర్యాంక్ కావాలి, దానికోసం మనం ప్రిపేర్ చేయాలి. ఓకే ఫైన్, బఫరింగ్ అవుతుందా, మీ నెట్వర్క్ చెక్ చేయండి ప్లీజ్. చేంజ్ చేయొచ్చు గణేష్, ఏం కాదు, ఒకసారి మీరు ఏం చేసినా ఆన్సర్ చేసినా, ఓకే సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టినా, ఓకే కొంచెంసేపు తర్వాత ఆలోచించినప్పుడు ఒక ఇది కాదు కదా, అదే ఆన్సర్ కదా, అలా ఏమైనా థాట్ ఉంటే ఏం చేయాలి, చేంజ్ చేయొచ్చు, ఏం కాదు, యూ క్యాన్ చేంజ్ యువర్ ఆన్సర్స్, చేంజ్ చేయొచ్చు, ఏం కాదు, సేవ్ ఒక్కసారి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత కూడా మీకు ఏం చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు ఆన్సర్. ఓకే అట్లా ఇది డౌట్ కాదు, కంప్యూటరే, ఓకే చేంజ్ చేయొచ్చు, ఏం కాదు. ఓకే ఓకే రమావత్ స్వాది, ఓకే బట్ వాట్ యూ హ్యావ్ టు థింక్ ఇట్, మీరేం ఆలోచించాలి, ఓకే నాకైతే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది, అలా ఒకటి మైండ్ సెట్లు ఉండాలి. ఓకే ఫైన్ అంతే, ఓకే ఫైన్, ఫస్ట్ టెంప్టేషన్ అవాయిడ్ చేయాలి, నెగటివ్ మార్క్ అవాయిడ్ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ టెంప్టేషన్ అవాయిడ్ చేయాలి, టెంప్టేషన్ అవాయిడ్ చేయాలి. సెకండ్ ఏం చేయాలి, యూ షుడ్ గో త్రూ క్వశ్చన్ అండ్ ఆన్సర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీకు తెలుసా లేదా, మీరేం చేయాలి, ఐడెంటిఫై ఇట్, వాట్ యు హావ్ టు డూ ఇట్, ఐడెంటిఫై ఇట్ మీకు తెలుసా లేదా. ఓకే పక్కన వేరే ఎవరో కూర్చుంటే వాళ్ళకి తెలుసా లేదా, అది కాదు, మీకు తెలుసా లేదా. ఓకే క్వశ్చన్ సేమ్ బట్ ఆర్డర్ డిఫరెంట్. ఓకే నెక్స్ట్ పక్కన ఎవరో కూర్చుంటే వాళ్ళకి 3 ఎంటర్ ఆన్సర్ అలా అడగొద్దు, ఎందుకంటే వాళ్ళ 3 కాదు మీది 3, ఓకే ఆర్డర్ డిఫరెంట్గా ఉంది. ఓకే మీకు వచ్చేస్తుంది మోడల్ సిరీస్ ఏ, సిరీస్ బి, సిరీస్ డి, సిరీస్ ఇ, అలా ఒక్కొక్క ప్రతి ఒక్క సిరీస్ ఉంది, క్వశ్చన్ ఆర్డర్ డిఫరెంట్గా ఉంది. ఓకే అలా కూడా అడగొద్దు, అలా అడిగితే ఏమవుతుంది, ఫుల్ సీసీటీవీ కెమెరా ఉంది, ఏమైనా మిస్ ప్రాక్టీస్ ఉంటే 3 year డీబార్ అయిపోతుంది, 3 years, మళ్ళీ 3 years ఎగ్జామ్ రావడం లేదు. ఓకే డీబార్ చేస్తుంది వాళ్ళ. ఓకే ఫైన్, ఎందుకంటే ఇది సెంట్రల్ మానిటరింగ్ ఉంది. ఓకే ఫైన్ గుర్తుపెట్టుకో, ఫైన్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై అంటే మీకు తెలుసా లేదా, ఇది గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా లేదా ఫస్ట్. థర్డ్ ఆప్షన్, తెలిసిన క్వశ్చన్లు కూడా 50-50 ఛాన్సెస్ ఉందా, అంటే 2 ఆప్షన్లు కన్ఫ్యూషన్ ఉంది, మిగతా 2 ఆప్షన్ మీరేం చేసినా వదిలేసిన, అది కాదు నాకు తెలుసు, 2 ఆప్షన్లు 50-50 కన్ఫ్యూషన్ ఉంది, 50-50 కన్ఫ్యూషన్ ఉంది, ఆ క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఆన్సర్ తీయాలి. బట్ అప్పుడు కాదు, అది ఆ టైంలో వదిలేసి మళ్ళీ ఫుల్ క్వశ్చన్ చదవాలి, చదివిన తర్వాత ఫుల్ 100 out of 100 క్వశ్చన్ మీరు చదువును అటెండ్ చేసిన, బట్ కొన్ని క్వశ్చన్ అటెండ్ ఆన్సర్ చేసిన, కొన్ని ఆన్సర్ చేయలేదు, దానిలో మీరు ఏం చేయాలి, ఈ 50-50 ఉన్నదాన్ని మళ్ళీ అటెండ్ చేయాలి. అర్థమైందా,
అది ఫస్ట్ ఆన్సర్ చేయకు, అక్కడనే ఉండొచ్చు. ఓకే, లాస్ట్ ఆన్సర్ చేయాలి ఈ టైప్ క్వశ్చన్స్. ఓకే, అంటే టూ ఆప్షన్స్ మీకు డౌట్ ఉంటే, అర్థమైందా? అది అప్పుడు ఆన్సర్ చేయకు. ఓకే, మళ్ళీ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ టైం ఉన్నప్పుడు చేయాలి. అర్థమైందా? ఐ గాట్ ఇట్. దిస్ ఈజ్ వాట్ సింబల్ మెథడ్, సింబల్ మెథడ్ ఫోర్ డిడెక్ట్ నెగటివ్ క్వశ్చన్. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఏంట్రా, ఏం అవాయిడ్ చేయాలి, టెంప్టేషన్ అవాయిడ్ చేయాలి. 100లో 100 అటెండ్ చేయాలి. అలా ఏం రూల్స్ ఏం లేవు. గాట్ ఇట్. అప్పుడు మీరు ఎలా ఉండాలి, నాకు ఎంత స్కోర్ కావాలి, నా ఒక్క మార్క్ కూడా నెగటివ్ అవద్దు. గాట్ ఇట్. దట్ ఈస్ వాట్ యువర్ ఫస్ట్ మోటివ్. అదే మీ ఫస్ట్ మోటివ్. అర్థమైందా లేదా? ఓకే, ఈ 3 స్టెప్ మీరు ఫాలో చేస్తే నెగటివ్ మార్క్ చాలా తక్కువ చేయొచ్చు. అర్థమైందా? అర్థమైందా? ఓకే, ఫైన్, గాట్ ఇట్. ఇంకా ప్రిపరేషన్ గురించి, ప్రిపరేషన్ గురించి ఒకరోజు ముందే, ఒకరోజు ముందే, ఫైన్. సపోజ్ 13th ఆఫ్ ఏప్రిల్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ పడుకోవడం. ఎప్పుడు? బిఫోర్ లెవెన్ పిఎం మీరు ఏం చేయాలి, స్లీపింగ్ టైం. ఓకే, వాకప్ బై 5 ఏఎం టు 6 ఏఎం, 1 అవర్ 5 ఏఎం టు 6 ఏఎం. ఏం చేయాలి 5 ఏఎం టు 6 ఏఎం? జస్ట్ రీరీడింగ్. ఏం చేస్తున్నా? ఎస్, జస్ట్ రీరీడింగ్. మీకు ఏమేం తెలుసు ఇంతసేపు వరకు, మీకేం ఓకే, ఫైన్. మౌనిక, చెక్ యువర్ నెట్వర్క్ ప్లీజ్. అందరికి నెట్వర్క్ ప్రాబ్లమా? రూమ్ నుంచి బయటకు వెళ్ళండి ప్లీజ్. ఓకే, చేద్దాం. పద్మ, వీల్ కంటిన్యూ. ఓకే, ఫైన్. సో 1 అవర్ మీరు ఏం చేయాలి, రీడింగ్ చేయాలి. ఓకే, ఫైన్. దెన్ ఆ రోజు లైట్గా ఏమైనా తినాలి. ఓకే, 6 తర్వాత ఫస్ట్ స్నానం చేసుకోండి. స్నానం చేస్తారా లేదా? ఫైన్, స్నానం చేసుకోండి. ఏం చేయాలి, లైట్గా ఏమైనా తినాలి. జస్ట్ అప్పుడే సెంటర్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సెంటర్కి వెళ్ళాలి. అక్కడ రిపోర్టింగ్ టైం ఎప్పుడు? 6:30 to 7. ఓకే, 6:30 to 7 రిపోర్టింగ్ టైం. ఓకే, అంటే 1 అవర్ టైం పడుతుంది. మీ ఐ మెట్రికులేషన్ ఇస్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంది, ఐ వెరిఫికేషన్ ఉంది, ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్ ఉంది, ఐడి వెరిఫికేషన్ ఉంది. అది అన్నీ అయిన తర్వాత ఎగ్జామ్ హాల్కి వచ్చేస్తుంది. అప్పుడు టైం పడుతుంది. ఓకే, ఒక 1 అవర్ 2 అవర్ టైం పడుతుంది. ఓకే, ఒకవేళ స్టార్ట్ అయ్యాక మీ దగ్గర ఓన్లీ ఐడి కార్డ్ అండ్ అడ్మిట్ కార్డ్ అంతే. ఓకే, వేరే ఏం ఉండదు. ఓకే, పెన్ను పెన్సిల్ అవన్నీ వదిలేసి అక్కడ వాళ్ళ ఇచ్చేస్తుంది, లేదంటే మీ దగ్గర ఒక పెన్ ఉండొచ్చు అంతే. ఓకే, అర్థమైందా? గట్ ఇట్. ఓకే, ఫైన్. వేరే ఏం వద్దు. ఓకే, బెల్ట్ వద్దు, బెల్ట్ బాయ్స్ అంటే అలో చేయొద్దు. ఓకే, అంతే. బెల్ట్ లేవు. మళ్ళీ ఇయర్ ఆర్నమెంట్స్ ఏమొద్దు. నో ఆర్నమెంట్స్, నో షూస్, ఓన్లీ నార్మల్ ఫూట్వేర్. షూ పెద్ద హై సోల్ షూస్ ఉంటే అది కూడా వదిలేసి, అదేం అలో చేయను. ఓకే, ఫైన్. ఇంకా సింపుల్ డ్రెస్. ఒక ఎగ్జామ్ కదా, అందరూ వచ్చేస్తుంది కదా, ఫుల్ మేకప్, ఫుల్ పార్టీ వేర్, అదేం వద్దు. ఓకే, పార్టీ వేర్ అదేం వద్దు, సింపుల్ డ్రెస్ చాలు. ఓకే, సింపుల్గా ఉండాలి. కావాలంటే హెయిర్ పుట్టప్. ఓకే, దట్ విల్ బి మోర్ కంఫర్టబుల్ ఫర్ యూ. ఓకే, హెయిర్ పుట్టప్ చేయాలి అంతే. ఓకే, హెయిర్ పుట్టప్ చేయాలి, ఒక ఐడి కార్డ్ అండ్ అడ్మిట్ కార్డ్ అంతే చాలు. గాట్ ఇట్. సింపుల్గా ఉండాలి. కావాలంటే లిప్స్టిక్, ఐబ్రో అది కావాలంటే చేయొచ్చు, ఏం కాదు. ఓకే, చేయొచ్చు. ఓకే, ఫైన్. సో ఎగ్జామ్ సెంటర్లో రీచ్ అయిన తర్వాత ఇదన్నీ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి ముందే ఏం చేయాలి, మీ దగ్గర ఒక 2 బనానాస్ ఏం పెట్టుకోవాలి, 2 బనానా తినాలి. ఓకే, ఏం తినాలి, 2 బనానా. ఓకే, 2 బనానా ఎందుకు? బనానానే కావాలి, వేరే ఏమొద్దు. ఓన్లీ 2 బనానా. ఎందుకు 2 బనానా? గ్లూకోస్ లెవెల్ ఒకటే కాదురా, ఆ
ఏం ఎందుకు? మెమ్మరీ. మెమ్మరీ కూడా కాదురా, మెమ్మరీ కూడా కాదు. ఓకే, వన్ అండ్ హాఫ్ అవర్ మీరు ఒక చైర్లు కూర్చుండి ఏదో ఒకటి ఆలోచిస్తానే ఉంటాం. ఎగ్జామ్ అయితే మీరు చాలా ఏం చేయాలి, మీ బ్రెయిన్ పనిచేయాలి, అవునా లేదా? మన బ్రెయిన్కి అయితే ఎక్కువ ఎనర్జీ కావాలి, ఎక్కువ బ్లడ్ కావాలి. అప్పుడు ఏమైపోతుంది? టైర్డ్ అయిపోతుంది, అవునా లేదా? అప్పుడు ఏమొచ్చేస్తుంది? నిద్ర వస్తుందా లేదా, అవునా లేదా? ఎగ్జామ్ హాల్ ఇదే. అప్పుడు మీరు ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలి. సో ఫోర్ దాట్ ఇన్ బనానా సంథింగ్ ఈజ్ దేర్, తెలుసా లేవా? ఫుట్బాల్ మ్యాచెస్, క్రికెట్ మ్యాచెస్, దాని మధ్యలో వాళ్ళు ఏమి ఇస్తున్నా వాళ్ళ ప్లేయర్స్కి బనానా ఇస్తున్నా. ఎందుకు? చాలా షార్ప్గా ఉండాలి, అవునా లేదా? ఎందుకు? దాంట్లో ఏముంది? పొటాషియం కాదురా, ఒకటి న్యూరో ట్రాన్స్మిటర్ ఉంది, అదేంట్రా తెలుసా లేవా? మనం అలర్ట్గా ఉండాలి. దానికోసం బనానాలో ఒకటి న్యూరో ట్రాన్స్మిటర్ ఉంది, తెలుసా లేవా? వాట్ ఈస్ 5HT? వాట్ ఈస్ 5HT? 5HT అదర్వైజ్ సింపుల్ ఇట్ ఈస్ నోన్ ఆ సెరోటోనిన్. వాట్ ఈస్ దట్? సెరోటోనిన్. దాంట్లో ఏముంది? సెరోటోనిన్ ఉంది. దాట్ విల్ కీప్ యువర్ బ్రెయిన్ షార్ప్ అండ్ యాక్టివ్. ఓకే, ఎలా ఉండొచ్చు? షార్ప్గా ఉండొచ్చు, అంటే థింక్ చేయడానికి అలర్ట్గా ఉంది. యువర్ బ్రెయిన్ విల్ బీ అలర్ట్, యూ విల్ బీ ఎవేక్, యూ విల్ బీ ఎవేక్. నిద్ర తొందరగా రాదు. ఓకే, ఫుల్ టైమ్ ఎలా ఉండొచ్చు? ఫైన్, అలర్ట్గా ఉండొచ్చు. గాట్ ఇట్? సో ఇట్ షుడ్ బీ ఫాలోడ్. ఓకే, అర్థమైందా? ఫైన్. సో దిస్ ఈజ్ ప్రిపరేషన్. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒకరోజు ముందే, నైట్ నుంచే స్టార్ట్ అయింది. ఓకే, ఇంతసేపు మీరేం చేసినా జస్ట్ ప్రిపరేషన్. ఎందుకు? ఎగ్జామ్కు. ఆ డైలీ ఆ టైంలు మీరు ఎలా ఉండాలి, దానికోసం. అర్థమైందా? గాట్ ఇట్? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాగమణి, మాధవి, వెరీ గుడ్. ఓకే, మాధవి, వెరీ గుడ్. అర్థమైందా? జస్ట్ అవాయిడ్ స్లీపింగ్. ఇంకా షార్ప్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అప్పుడు థింకింగ్ ప్రాసెస్ కూడా ఎక్కువ అవుతుంది. మీరు అలర్ట్గా ఉంటే మంచిగా ఆలోచిస్తారా లేదా? అవునే కదా. ఫైన్, దానికే. అర్థమైందా? ఐ గాట్ ఇట్? ఓకే, ఫైన్. ఇలా ఉండాలి ఎగ్జామ్కి, ఇలా ఉండాలి. ఓకే, ఫైన్. దెన్ మెయిన్ 3 థింగ్స్, అవాయిడ్ టెంప్టేషన్. మీకు ఏమేం తెలుసు అదే ఫస్ట్ ఆన్సర్ చేయాలి తొందరగా. అంటే టైమింగ్ ఈజ్ వెరీ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, తొందరగా కంప్లీట్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి? మళ్ళీ ఆన్సర్ చేయాలి. గాట్ ఇట్? మళ్ళీ మీకు డౌట్ ఉంటుంది, 50-50 ఉంటే అది కూడా చేయొచ్చు. గాట్ ఇట్? గాట్ ఇట్? ఓకే, ఫైన్. సో షాల్ వి కంటిన్యూ విత్ ద క్వశ్చన్స్? ఓకే, ఫైన్. సో కమ్ బ్యాక్. ఫైన్. సో ఫస్ట్ క్వశ్చన్స్, ద సర్ఫస్ ఏరియా ఆఫ్ అబ్సోర్షన్, వాట్ ఈస్ దట్? ద సర్ఫస్ ఏరియా ఆఫ్ అబ్సోర్షన్ ఈస్ ఎన్లార్జ్డ్ బై. సర్ఫస్ ఏరియా ఆఫ్ అబ్సోర్షన్, సర్ఫస్ ఏరియా ఆఫ్ అబ్సోర్షన్ ఈస్ ఎన్లార్జ్. అబ్సోర్షన్ ఎక్కడ అవుతుంది? అబ్సోర్షన్ ఎక్కడ అవుతుంది మన బాడీ? అబ్సోర్షన్ స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ అబ్సోర్షన్ చేయడానికి ఒకటి స్ట్రక్చర్ ఉంది, అదేంట్రా? అదేంట్రా? విల్లస్ అండ్ మైక్రోవిల్లస్. ఇదే విల్లస్ ఉంది, మైక్రోవిల్లస్ ఉంది. ఎందుకు? ఫుడ్ పార్టికల్స్, న్యూట్రిషన్, ప్రోటీన్, ఎనర్జీ అవన్నీ అబ్సోర్బ్ చేయడానికి, అవునా లేదా? ఓకే, ఫైన్. ఆ అబ్సోర్బ్ చేయడానికి ఆ ఏరియా ఉంది, దాని ఏరియాది సర్ఫస్ ఏరియా పెద్దగా చేయడానికి, ఎక్కువ చేయడానికి. ఎన్లార్జ్డ్ బై ఫాలోయింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ ఎక్సెప్ట్. ఇక్కడ ఏముంది? ఎక్సెప్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఇక్కడ విల్లస్ అబ్సార్బింగ్ స్ట్రక్చర్, మైక్రోవిల్లస్ అబ్సార్బింగ్ స్ట్రక్చర్ అండ్ ప్లికా ఆఫ్ సర్క్యులారిస్, అదన్నీ ఏంట్రా? అబ్సార్బింగ్ ఏరియా, అది ఏమవుతుంది? ఎస్, ఎల్ఆర్జీ అవుతుంది. అంటే సర్ఫస్ ఏరియా కూడా, ఇది ఎంత ఉంది? ఓకే, విల్లస్ ఎక్కువ ఉంటే సర్ఫస్ ఏరియా కూడా ఎక్కువ అవుతుంది, అవునా లేదా? మైక్రో విల్లస్ కూడా ఎక్కువ ఉంటే సర్ఫస్ ఏరియా కూడా ఎక్కువ అవుతుంది, అవునా లేదా? ప్లికా సర్క్యులారిస్, అది కూడా ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఎస్, అబ్సార్బింగ్ సర్ఫస్ ఏరియా ఎక్కువ అవుతుంది. బట్ వాట్ ఈస్ దిస్ క్రిప్స్ ఆఫ్ లిబర్కున్? క్రిప్స్ ఆఫ్ లిబర్కున్స్ తెలుసా లేదా? అంటే దాని మధ్యలో ఏమంట, మన విల్లస్,
ఓకే విల్లస్, ప్రతి ఒక్క విల్లస్ మైక్రో విల్లస్ స్ట్రక్చర్ దాని మధ్యలో ఒకటి టైనీ ఫోల్డింగ్స్ ఉంది. ఏముంది? టైనీ ఫోల్డింగ్స్, టైనీ ఫోల్డింగ్స్ ఇస్ ఇట్ దట్ ఏరియా ఇస్ కాల్డ్ అస్ క్రిప్స్ ఆఫ్ లిబర్కూన్. అర్థమైందా? అప్పుడు దట్ ఈస్ నాట్ ఎ, దట్ ఈస్ నాట్ ఎ సర్ఫస్ ఏరియా ఎక్స్పాండింగ్ అఫెక్టింగ్ ఫ్యాక్టర్. అర్థమైందా? సో వాట్ ఇస్ ఆన్సర్, వాట్ ఇస్ ఆన్సర్? క్రిప్స్ ఆఫ్ లిబర్కూన్. అది ఎక్కడ ఉంది? క్రిప్స్ ఆఫ్ లిబర్కూన్ ఎక్కడ ఉంది? విల్లై, 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 విల్లై. ప్రతి ఒక్క విల్లై మధ్యలో ఏముంది? ఒక ఫోల్డింగ్, ఫోల్డింగ్ ఏరియా ఉంది. ఆ ఫోల్డింగ్ ఏరియా పేరేంట్రా? ఓకే, సో దాట్ ఈస్ నాట్ ద ఫ్యాక్టర్, దట్ ఈస్ ఎక్స్పాండింగ్ ద సర్ఫస్ ఏరియా. మిగతా విల్లస్ ఉంది, మైక్రో విల్లస్ ఉంది, అండ్ అస్ వెల్ అస్ ప్లికా సర్కులారిస్. ఓకే, ఇదన్నీ ఎస్ ఇట్స్ అ ఫ్యాక్టర్ ఫార్ అఫెక్టింగ్ సర్ఫస్ ఏరియా ఆఫ్ ద అబ్సార్బింగ్ ఏరియా. అర్థమైందా లేదా? ఐ గాట్ ఇట్. ఎక్సెప్ట్, దిస్ ఇస్ ట్రిక్కీ క్వశ్చన్. అర్థమైందా? ట్రిక్కీ క్వశ్చన్ ఇక్కడ ఉంది ట్రిక్. ఎక్సెప్ట్, గాట్ ఇట్. ఇదైతే ఈజీ, ఇదైతే ఈజీ. ఓకే, ఏమంట? సర్ఫస్ ఏరియా ఆఫ్ అబ్సోర్షన్, 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 సర్ఫస్ ఏరియా ఆఫ్ అబ్సోర్షన్ మీకు తెలుసు. ఏమంట? విల్లస్ ఉంది, మైక్రో విల్లస్ ఉంది, ఒక ప్లికాస్ ఈస్ ఎన్లార్జ్డ్ బై, అంటే ఇది ఎక్కువ ఉంటే సర్ఫస్ ఏరియా కూడా ఎక్కువ అవుతుంది అనే లేదా? ఫైన్, ఫాలోయింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఎక్సెప్ట్, ఎక్సెప్ట్, అక్కడ అక్కడ ఉంది క్వశ్చన్. ఎంటైర్ క్వశ్చన్ ఇక్కడ చేంజ్ అవుతుంది. గడి ఎక్సెప్ట్, నెగటివ్ అయింది క్వశ్చన్. క్వశ్చన్ ఏమైంది? నెగటివ్. సో దట్ ఈస్ వాట్ క్రిప్స్ ఆఫ్ లిబర్కూన్, ద ఫోల్డింగ్స్ ఇట్ బిట్వీన్ ద విల్లస్. అర్థమైందా లేదా? ఓకే ఫైన్, గాట్ ఇట్. సో వాట్ ఇస్ ఆన్సర్? గాట్ ఇట్, గాట్ ఇట్. ఓకే ఫైన్, నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్. వాట్ ఇస్ దట్? వింగింగ్ ఆఫ్ స్కాపులా. వాట్ ఇస్ దట్? వింగింగ్ ఆఫ్ స్కాపులా, వింగింగ్ ఆఫ్ స్కాపులా ఈస్ డ్యూ టు ఇంజురీ టు విచ్ ఆఫ్ ఫాలోయింగ్ పార్ట్స్? ఓకే, నెర్వ, ఆట్రియా. ఓకే, నెర్వల్ ఇంజురీ అయిన తర్వాతనా, ఆర్ వెయినా, ఆట్రియా, వెసల్సా, నెర్వ, లేదంటే మసిలా? ఎక్కడ ఇంజురీ అయ్యాక వింగింగ్ ఆఫ్ స్కాపులా అవుతుంది? వింగింగ్ ఆఫ్ స్కాపులా తెలుసా లేవా? తెలుసా లేదా? తెలుసు. హ్యావ్ యూ హెర్డ్ అబౌట్ ఇట్, వింగింగ్ ఆఫ్ స్కాపులా? వింగింగ్ ఆఫ్ స్కాపులా, వింగ్ అంటే బర్డ్స్ వింగ్, వింగింగ్ ఆఫ్ స్కాపులా అంటే వన్ సైడ్కి ఏమైపోతుంది, కిందకి వచ్చేస్తుంది అన లేదా? ఇట్ ఈస్ నో యూస్ ఆఫ్. ఓకే, దానికి యూస్ ఎక్కువ ఏం లేవు. ఏమైపోతుంది, ఏమైపోతుంది? వీక్ అయిపోతుంది, పడిపోతుంది అనలేవా? ఎప్పుడు, ఎక్కడ ఇంజురీ అయ్యాక, దట్ ఇస్ ద క్వశ్చన్. అర్థమైందా? ఐ గాట్ ఇట్. విల్లస్, విల్లస్, సౌజన్య, విల్లస్ అంటే విల్లస్, దాని తర్వాత మైక్రో విల్లస్. ఓకే సౌజన్య, వెరీ గుడ్. అల్నార్ నర్వా, తొరాకో డోర్సల్ నర్వా, లాంగ్ థొరాసిక్ నర్వా, డోర్సల్ స్కాపులర్ నర్వా. ఓకే, సో వన్ ఈస్ కన్ఫర్మ్. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ నాట్ ఎ వెసల్ ఇంజురీ. ఎందుకు, ఎందుకు వింగ్ ఆఫ్ స్కిప్ స్కాపులర్ అవుతుంది? నెర్వ్ ఇంజురీ. వాట్ ఈస్ దట్? ఇట్ కాజెస్. ఓకే, ఇట్ ఈస్ డ్యూ టు నెర్వ్ ఇంజురీ. నౌ ద క్వశ్చన్ ఈస్ విచ్ నెర్వ్, విచ్ నెర్వ్? మీడియం నెర్వా, థొరాసిక్ నెర్వా, లాంగ్ థొరాసిక్ నెర్వా, థొరాకో డోర్సల్ నెర్వా, డోర్సల్ స్కాపులర్ నెర్వా, అల్నార్ నెర్వా? ఇక్కడ మీరు చూస్తే మీకు ఒకటే ఆప్షన్లీ స్కాపులర్ అని ఉంది, అవునా లేదా? క్వశ్చన్లు ఏముంది? వింగింగ్ ఆఫ్ స్కాపులర్ సార్, అక్కడ కూడా డోర్సల్ స్కాపులర్ ఉంది అంటే అదే రావచ్చు, అవునా లేదా? అలానే వేసింది కదా, అలానే వేసింది కదా, అంటే అది రాంగ్. గాట్ ఇట్. దిస్ ఈస్ వాట్ ట్రిక్, ఇదే ట్రిక్. క్వశ్చన్లో స్కాపుల ఉంది, ఇక్కడ స్కాపుల ఉంది, అప్పుడు మీరు ఏం చేస్తుంది? స్కాపుల, 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 అక్కడ స్కాపుల, ఇక్కడ స్కాపుల, అదే ఆన్సర్. నాకు తెలుసురా, చాలా బ్రేవ్ నేను, అవునా లేదా? అదే ఆన్సర్ చేస్తుంది, నాకు వచ్చేస్తుంది మార్కు ఇవ్వలేకపోతే అనే కదా. బట్ అది రాంగే కదా, రాంగ్. మీరు అది రాంగ్ చెయ్యాలి, దానికోసం అలా ఒకటి ఆప్షన్ పెట్టినా. మీరందరూ ఫైన్, అయిపోయిందా? నా ఫైన్. ఇంకా నెక్స్ట్ చూడరా, విచ్ నర్వ్, విచ్ నర్వ్, విచ్ నర్వ్ కాజెస్ ఇట్. అల్నార్ నర్వ్ ఎక్కడ ఉంది? చెయిల్ ఉంది, అవునా లేదా?
అల్నార్ నర్వ్ ఇంజరీ ఉన్నప్పుడు ఏమైపోతుంది? హ్యావ్ యూ హర్డ్ అబౌట్ మిసిషన్ నర్వ్, లేబర్స్ నర్వ్? ఓకే, వాట్ ఇస్ దట్? విచ్ నర్వ్ ఇంజరీ కాసెస్ మిసిషన్ నర్వ్? మీడియన్ నర్వ్ ఉంటే మీడియన్ నర్వ్ ఇంజరీ కాసెస్, మీడియన్ నర్వ్ ఇంజరీ కాసెస్ కార్పల్ టనల్ సిండ్రోమ్. మీడియన్ నర్వ్ ఇంజరీ కాసెస్ కార్పల్ టనల్ సిండ్రోమ్. అవునా లేవా? అవునా లేవా? మళ్ళీ ఎస్, రేడియల్ నర్వ్, రేడియల్ నర్వ్ ఉంది, అల్నార్ నర్వ్ ఉంది. అల్నార్ నర్వ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ వయలినిస్ట్. అవునా లేవా? అవునా లేవా? అప్పుడు అల్నార్ నర్వ్ ఇంజురీ అయింది, ఏమవుతుంది? మ్యూసిషియన్స్ నర్వ్. అల్నార్ ఇంజురీ నర్వ్ కాసెస్ మ్యూసిషియన్స్ నర్వ్. వాట్ ఇస్ దట్? మ్యూసిషియన్స్ నర్వ్. ఓకే, దే కాంట్ పర్ఫార్మ్, మ్యూసిషియన్ కాంట్ పర్ఫార్మ్ వితౌట్ అల్నార్ నర్వ్. అవునా లేదా? నెక్స్ట్ మీడియన్ నర్వ్. మీడియన్ నర్వ్ ఇంజురీ అంటే, మీడియన్ నర్వ్ ఇంజురీ ఉంటే కార్పల్ టనల్ సిండ్రోమ్. అవునా లేదా? మీడియన్ నర్వ్ ఇంజురీ, మీడియన్ నర్వ్ ఇంజురీ, మీడియన్ నర్వ్ ఇంజురీ కాసెస్ కార్పల్ టనల్ సిండ్రోమ్, CTS, కార్పల్ టనల్ సిండ్రోమ్. అవునా లేదా? కార్పల్ టనల్ సిండ్రోమ్. ఓకే, ఇంకొకటి ఉంది రేడియల్ నర్వ్. ఎక్కడ ఉంది రేడియల్ నర్వ్? రేడియల్ నర్వ్ డ్యామేజ్ అయితే, రేడియల్ నర్వ్ డ్యామేజ్, రేడియల్ నర్వ్ డ్యామేజ్ కాసెస్ రేడియల్ నర్వ్, ఎస్, రిస్ట్ డ్రాప్. వెరీ గుడ్. రేడియల్ నర్వ్ డ్యామేజ్ కాసెస్ రిస్ట్ డ్రాప్. అవునా లేవా? రిస్ట్ డ్రాప్. ఓకే, సో దిస్ అల్నార్ నర్వ్ ఈస్ అదర్వైజ్ నోన్ యాజ్ మ్యూసిషియన్ నర్వ్, అండ్ రేడియల్ నర్వ్ ఈస్ అదర్వైజ్ నోన్ యాజ్ లేబరర్స్ నర్వ్. వాట్ ఇస్ దట్? లేబరర్, హెవీ వర్కర్స్, లేబరర్స్ నర్వ్. వాట్ ఇస్ దట్? రేడియల్ నర్వ్ ఈస్ అదర్వైజ్ నోన్ యాజ్ లేబరర్స్ నర్వ్ ఆర్ హార్డ్ వర్కర్స్, ఇజ్ ఇట్? హార్డ్ వర్కర్స్ ఆర్ లేబరర్స్ నర్వ్. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇంజురీ, ఇంజురీ టు రేడియల్ నర్వ్, రేడియల్ నర్వ్ ఇంజురీ కాసెస్ రిస్ట్ డ్రాప్. ఏమైపోతుంది? రిస్ట్ డ్రాప్ అయిపోతుంది. రిస్ట్ డ్రాప్, రిస్ట్ డ్రాప్. దే కాన్ లిఫ్ట్ ఎనీథింగ్, రిస్ట్ డ్రాప్. గాట్ ఇట్? గాట్ ఇట్? ఫైన్. సో హియర్ థొరాకో డోర్సల్ నర్వ్ అండ్ వన్ మోర్ థింగ్, లాంగ్ థొరాసిక్ నర్వ్ ఆఫ్ బెల్. ఓకే, దీన్ని ఆన్సర్ ఏంట్రా? దట్ ఇస్ క్వశ్చన్. థొరాకో డోర్సల్ నర్వా, లాంగ్ థొరాసిక్ నర్వా? విచ్ ఇంజరీ కాసెస్ స్వింగింగ్ ఆఫ్ స్కాపులా? ఇట్ ఈస్ లాంగ్ థొరాసిక్, లాంగ్ థొరాసిక్ నర్వ్ ఆఫ్ బెల్ కాసెస్ స్వింగింగ్ ఆఫ్ స్కాపులా. వాట్ ఇట్? ఎస్, సో వాట్ ఇస్ ఆన్సర్? థొరాకో డోర్సల్ నర్వ్ కాదు, లాంగ్ థొరాసిక్, లాంగ్ థొరాసిక్ నర్వ్ ఆఫ్ ద బెల్. దాట్ నర్వ్ ఇంజురీ లీడ్స్ టు స్వింగింగ్ ఆఫ్ స్కాప్. వాట్ ఇట్? దెన్ క్లో ఫుట్, క్లో ఫుట్, క్లో హ్యాండ్స్, క్లో హ్యాండ్స్. విచ్ నర్వ్ ఇంజురీ కాసెస్ క్లో హ్యాండ్స్? క్లో, 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 క్లో. క్లో అంటే ఈగిల్, ఈగిల్ తెలుసా? ఈగిల్, ఈగిల్ లెగ్స్ ఎలా ఉంది? లెగ్స్ లైక్ ఏ క్లో, లైక్ దిస్. అవునా లేవా? టు క్యాచ్ అప్ ద ప్రే. అవునా లేదా? దిస్ ఈస్ కాల్డ్ క్లో హ్యాండ్. వాట్ ఈస్ దట్? క్లో హ్యాండ్. అవునా లేవా? ఇస్ ఇట్? సో వాట్ ఈస్ దట్? విచ్ నర్వ్ ఇంజురీ కాసెస్ క్లో హ్యాండ్? రేడియలా, అల్నారా, మీడియనా? రేడియలా, అల్నారా, మీడియనా? క్లో హ్యాండ్, క్లో హ్యాండ్. రేడియల్ అంటే రిస్ట్ డ్రాప్, మీడియన్ కార్పల్ టనల్ సిండ్రోమ్. కన్ఫర్మ్ చేయడం ఒకటి. అల్నార్, వెరీ గుడ్. అల్నార్, క్లో హ్యాండ్స్, క్లో హ్యాండ్స్. గుడ్ ఇట్? ఓకే, ఫైన్, వెరీ గుడ్. మీడియన్, వెరీ గుడ్. స్టక్ అవుతుందా? ఓకే, చూడండి. ఫైన్, ప్లీజ్ చెక్ యువర్ నెట్వర్క్, ప్లీజ్, ప్లీజ్. ఓకే, ఫైన్. సో వాట్ ఈస్ ఆన్సర్? అర్థమైందా? వాట్ ఇట్? ఓకే, ఫైన్. ఈ ఆప్షన్ ఎందుకు పెట్టినా? మీరు మీరు మీకు కన్ఫ్యూషన్ ఉండాలి, తప్పు మీరు చెయ్యాలి, ఆన్సర్ మీరు రాంగే చెయ్యాలి, దానికోసం ఈ ఆప్షన్. ఓకే, డోంట్ ఫాల్ ఇన్ దేర్ నెట్. ఇదే వాళ్ళ నెట్. అర్థమైందా? ఎందుకు? అందరు రండి, ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఉంది, రండి.
ఓకే, మాకు తెలియదు అది రాంగ్ అంటే, మీరే అలా అడగాలి, అనలేవా? వాట్ ఇట్ ఇదే సిమిలారిటీ ఉంది కదా, అదే ఆన్సర్. అలా చెయ్యొద్దు. దిస్ ఈజ్ వాట్ ఐ టోల్డ్, టెంప్టేషన్. అర్థమైందా? టెంప్టేషన్ వద్దు. గాట్ ఇట్? గాట్ ఇట్? సిమిలారిటీ, సిమిలారిటీ. కొన్ని క్వశ్చన్స్ అలా ఉండదు, బట్ ప్రతి అన్ని క్వశ్చన్స్ అలా కాదు. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఫైన్, నెక్స్ట్ వన్ ట్రకియల్ బైఫర్కేషన్ ఒక్కోస్ అట్ లెవర్. క్వశ్చన్ ఈజీ కదా, క్వశ్చన్ ఈజీగా కదా. ట్రకియల్ బైఫర్కేషన్, బైఫర్కేషన్ అంటే బ్రాంచెస్, ట్రకియా బ్రాంచెస్ ఇన్ టూ బ్రోంకై, రైట్ బ్రోంకై, లెఫ్ట్ బ్రోంకై. వాట్ ఈస్ దట్ ఏరియా నేమ్? వెరీ గుడ్, కరీనా. అవునా లేవా? ఇది ఆల్రెడీ వీ డిస్కస్ ఇన్ రెస్పిరేటరీ, ఇది రెస్పిరేటరీ మనం డిస్కస్ చేసిన కరీనా. అది ఎక్కడ, అది ఎక్కడ, ఇన్ విచ్ లెవెల్, అదే క్వశ్చన్. అది ఎక్కడ, అట్ విచ్ లెవెల్, అట్ లెవెల్ ఆఫ్, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇక్కడ T1, T2, T3, T4, T4, T5, నన్ ఆఫ్ ద అబౌవ్. ఎక్కడ? వెరీ గుడ్, మాకు క్లియర్గా తెలుసు, అవునా లేవా? అరౌండ్ T4, T5 లెవెల్, అవునా లేవా? థొరాసిక్ లెవెల్, థొరాసిక్ వర్టిబ్రల్ లెవెల్ 5, T5, T5th లెవెల్, T5th లెవెల్ ఏమవుతుంది? ట్రకియా. ఆ ట్రకియా ఏమవుతుంది? రైట్ అండ్ లెఫ్ట్ బ్రోంకై బైఫర్కేట్ అవుతుంది, అవునా లేదా? సో దిస్ బైఫర్కేషన్ అంటే బ్రాంచింగ్, అదికి పేరేంట్రా? కరీనా. అదే ఏ లెవెల్? T4, T5. అర్థమైందా లేదా? ఓకే, క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది, ఆ ఆప్షన్ కూడా ఈజీగా ఉంది, బట్ కన్ఫ్యూజ్ అవుతుంది ఆ టైంలో. టెన్షన్ పడకోకు, క్వశ్చన్ చూసినాక. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మెంటల్ స్టెబిలిటీ. మీ త్రూ అవుట్ ద ఎగ్జామ్, ఎగ్జామ్ రాసిన త్రూ అవుట్ టైం, వన్ అండ్ హాఫ్ అవర్, 90 మినిట్స్, అంటే ఫుల్ 90 మినిట్స్ మీరు ఎలా ఉండాలి? కూల్గా ఉండాలి. ఈజీ క్వశ్చన్, వా ఈజీ క్వశ్చన్, నాకు తెలుసు ఆన్సర్ చేస్తా. నెక్స్ట్ క్వశ్చన్, అరే బాపురే, ఇది ఎక్కడ నుంచి తీసుకొని వచ్చిందిరా ఈ క్వశ్చన్, అసలు నేను ఇది చూడలేదురా, వినలేదు, ఇది ఎక్కడ నుంచి రా, మా సిలబస్ ఉందా? చాలా డెస్పాప్ అయ్యేది. ఫస్ట్ ఏమైంది, వా నౌ అయ్యో వాట్ హ్యాపెండ్, ఎక్స్ట్రీమ్ చేంజ్ ఆఫ్ యువర్ స్టెబిలిటీ. ఏమైపోతుంది? మళ్ళీ థింకింగ్ ప్రాసెస్ బ్రేక్ అవుతుంది. అర్థమైందా? మళ్ళీ ఈజీ క్వశ్చన్ వచ్చింది, అది కూడా మీరు ఏం చేస్తుంది? రాంగ్ చేస్తుంది. అర్థమైందా? అప్పుడు ఏం చేయాలి? ఈజీ క్వశ్చన్, క్వశ్చన్ చదివినప్పుడు ఓకే నాకు తెలుసు, ఎలా ఓకే ఇది నాకు తెలుసు, ఓకే ఫైన్, ఆన్సర్ ఏంట్రా, ఇదే ఆన్సర్, ఓకే చెచ్, నెక్స్ట్ ఇది నాకు తెలియదు, నెక్స్ట్ ఇది ఇది నాకు తెలుసు, ఓకే అంతే. ఎలా ఉండాలి? స్టేబుల్గా ఉండాలి. ఒకవేళ ఫస్ట్ ఎగ్జామ్, ఫస్ట్ క్వశ్చన్ మీకు చాలా ఈజీగా ఉంది, అప్పుడు అలా అయిపోయింది సార్, ఇంకేం చేయాలి సార్, ఏమొద్దు, సేమ్ ఏం చేయాలి, ఓకే అవలేసి ఆ క్వశ్చన్ అయిపోయింది, నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి. అర్థమైందా? మీకు చాలా బ్యాలెన్స్గా ఉండాలి. వాట్ ఇట్? నెవర్ లూజ్ యువర్ స్టెబిలిటీ, దాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జామ్ టైమ్లీ అది చాలా ఇంపార్టెంట్. ఓకే అర్థమైందా? టెన్షన్ ఇప్పుడు, టెన్షన్ ఉన్నప్పుడు మీరు ఏమైనా చేస్తే అది రైట్గా వస్తుందా? టెన్షన్ ఉన్నప్పుడు అంతే, మీరు ఫ్రీగా ఉండాలి, కూల్గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. అర్థమైందా? ఐ గాట్ ఇట్? నెవర్ లూజ్ యువర్ స్టెబిలిటీ ఆన్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్. ఆ టైమ్ని మీరు చాలా ఫ్రీగా ఉండాలి, బట్ మీ థింకింగ్ ప్రాసెస్ హై లెవెల్ ఉండాలి. థింకింగ్ ప్రాసెస్ హై లెవెల్, మెంటల్ స్టెబిలిటీ నార్మల్గా, స్టేబుల్గా ఉండాలి. అర్థమైందా? ఐ గాట్ మై పాయింట్? గాట్ ఇట్? ఓకే ఆన్సర్ టూ, లాంగ్ థొరాసిక్ నర్వ్. ఓకే లాంగ్ థొరాసిక్ నర్వ్ ఆఫ్ ద బెల్. ఓకే లాంగ్ థొరాసిక్ నర్వ్, గాట్ ఇట్? వాట్ ఇస్ ద ఆప్షన్? ఎదరెడ్ యా లాంగ్ థొరాసిక్ నర్వ్ ఆఫ్ బెల్, విజయలక్ష్మి. ఓకే ఓకే నెగటివ్ మార్క్స్ ఐశ్వర్య, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్, ఓకే జస్ట్ గో త్రూ ద రికార్డెడ్ క్లాస్. మ్యాథ్స్ జీకే, ఓకే మ్యాథ్స్ జీకే క్యాలెండర్ కూడా ఉంది. ఓకే 2-3 క్వశ్చన్స్ ఐ హావ్ యాడెడ్ ఇన్ దిస్ వన్. ఓకే ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే వెయిట్ ఫర్ దట్. ఓకే ఫైన్, నెక్స్ట్ వన్ వాట్ ఈస్ దట్? సో వాట్ ఈస్ ఆన్సర్? యా T4, T5 అనలేదా? ఓకే ఫైన్, నెక్స్ట్ ఫెమోరల్ రింగ్ బౌండెడ్ బై ఆల్ ఎక్సెప్ట్. ఓకే సో యూ నోస్ ఇట్, వేర్ ఈస్ ఫెమోరల్ రింగ్? ఫెమోరల్
రింగ్ ఎక్కడ ఉంది? ఫెమరల్ రింగ్, ఫెమరల్ బోన్, ఫెమరల్ బోన్ అక్కడ ఉంది, అసటాబుల్ అవునా లేదా, అక్కడ అటాచ్ అవుతుంది. సో అక్కడ ఫెమరల్ రింగ్ ఉంది, అక్కడ మసిల్స్ ఉంది, ఆర్టరీస్ ఉంది, వెయిన్స్ ఉంది, అవునా లేదా? గాట్ ఇట్? సో ఇన్ దిస్ క్వశ్చన్ వాట్ ఈస్ ఇట్? బౌండెడ్ బై ఆల్, బౌండెడ్ బై ఆల్ ఎక్సెప్ట్ ఒకటి, దానిలో లేవు. ఎక్కడ లేవు? ఫెమరల్ రింగ్ని లేవు. అదేంట్రా? అదే ఆన్సర్, అదే మన ఆన్సర్. ఏమేముంది, ఏమేముంది, ఏమేముంది? ఫెమరల్ కెనాల్ ఉందా లేదా? ఓకే, సుపీరియర్ రామస్ ఆఫ్ పిబై, సుపీరియర్ రామస్ ఆఫ్ పిబైస్ ఉందా లేదా? ఓకే, ఇంగ్వైనల్ లిగమెంట్స్, ఇంగ్వైనల్ లిగమెంట్ ఉందా లేదా? ఉంది. ఓకే, ఓన్లీ టూ డౌట్స్. ఓకే, ఇది రెండు మాకు తెలుసు, వదిలేసిన ఇంకా టూ వే ఉంది. ఫెమరల్ ఆర్టరీయా, ఫెమరల్ వెయినా? రింగ్లు, రింగ్లు. ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఫెమరల్ రింగ్, క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఫెమరల్ రింగ్. రింగ్లు, ఫెమరల్ ఆర్టరీ ఉందా, వెయిన్ ఉందా? ఆర్టరీ ఉందా, వెయిన్ ఉందా? రింగ్లు, 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 ఆర్టరీ ఉందా, వెయిన్ ఉందా? అదే క్వశ్చన్. మీరైతే ఏం ఆన్సర్ చేస్తుంది? ఆర్టరీ కదా, ఆర్టరీ ఉంది అంటే వెయిన్ ఆన్సర్ రావాలి. అదే కదా, అదే కదా, అదే కదా మీకు అన్సెప్ట్ చూడరా. ఎక్సెప్ట్ వెయిన్ ఉంది, ఆర్టరీ లేవు, అదే మన ఆన్సర్. అలా చెప్తుందా, అలా చెప్తుందా? ఫెమరల్ ఆర్టరీ ఆన్సర్ అంటే అంటే ఫెమరల్ రింగ్లు, ఫెమరల్ ఆర్టరీ లేవు, అదే కదా, అదే కదా. ఫెమరల్ రింగ్లు, ఫెమరల్ రింగ్లు, ఫెమరల్ ఆర్టరీ ఉందా లేదా? ఉంది. క్వశ్చన్ ఏంట్రా? ఎక్సెప్ట్, ఎక్సెప్ట్ అంటే వెయిన్ ఆన్సర్ కావాలి, అవునా కదా? నో, ఆర్టరీ, ఆర్టరీ ఆన్సర్ అంటే ఫెమరల్ రింగ్లు, ఫెమరల్ రింగ్లు, ఫెమరల్ ఆర్టరీ లేవా? అదే నా క్వశ్చన్. అంటే ఆన్సర్ ఇలా ఫెమరల్ ఆర్టరీ అవుతుందా? క్వశ్చన్ ఏంట్రా, క్వశ్చన్ ఏంట్రా, వాట్ ఈస్ క్వశ్చన్? ఫెమరల్ రింగ్ ఈస్ బౌండెడ్, ఈస్ బౌండెడ్, బౌండెడ్ అంటే బౌండరీ, ఈస్ బౌండరీడ్ బై ఆల్, ఆల్ అంటే మూడు ఆప్షన్ బౌండరీలు ఉంది, ఒకటి ఆ బౌండరీ దగ్గర లేవు, అదే మన ఆన్సర్. ఎక్సెప్ట్ అంటే మీరు ఇప్పుడు ఆలోచించాలి, ఫెమరల్ రింగ్లు ఏముంది, ఏం లేవు అంట. ఆర్టరీ ఉందా, వెయిన్ ఉందా? వెయిన్ లేదు. ఫెమరల్ వెయిన్, ఫెమరల్ రింగ్ లేవు. ఫెమరల్ రింగ్లు, ఫెమరల్ వెయిన్ లేవు అంటే అదే ఆన్సర్ అవునా? అంటే ఫెమరల్ ఆర్టరీ, ఫెమరల్ రింగ్లు లేవు. క్వశ్చన్, క్వశ్చన్ అర్థం నేర్చుకోడా? ఆర్టరీ ఉందా, వెయిన్ ఉందా? ఆ ఫైన్. సో ఇదే 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 క్వశ్చన్. దిస్ ఈజ్ కాల్డ్ కాంపిటేటివ్ క్వశ్చన్. ఓకే, మీరు డౌట్ అవుతుంది. ఇదైతే మాకు తెలుసు ఉంది. ఓకే, ఇదైతే ఉంది, ఉంది అప్పుడు ఇది కాదు. దీనిలో ఆర్టరీయా, వెయినా? అక్కడ ఏముంది, అక్కడ ఏం లేవు, అదే ఆన్సర్. అక్కడ ఉంటే అది మన ఆన్సర్ కాదు. ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు చెప్పరా. ఫెమరల్ క్వశ్చన్ అది కాదురా, క్వశ్చన్ అది కాదురా, క్వశ్చన్ అది కాదురా. సార్ ఆర్టరీ ఉంది కదా, మన ఏబీజీ తీసుకుంది కదా. క్వశ్చన్ ఏబీజీ గురించే కాదురా, క్వశ్చన్ ఈస్ అబౌట్ ఫెమరల్ రింగ్. సో జస్ట్ రైట్, జస్ట్ రైట్, జస్ట్ రైట్, జస్ట్ రైట్, జస్ట్ రైట్. ఫెమరల్ కెనాల్, ఫెమరల్ కెనాల్, ఫెమరల్ కెనాల్, ఫెమోరల్ కెనాల్, సజైటల్ లిగమెంట్, ఫెమరల్ కెనాల్, సజైటల్ లిగమెంట్, సజైటల్ లిగమెంట్, సుపీరియర్ రామస్ ఆఫ్ పిబై, పెక్టొరాలిస్, పెక్టొరాలిస్, పెక్టొరాలిస్ మసిల్స్, పెక్టొరాలిస్ మసిల్స్,
పెక్టరాలిస్ మసిల్స్. ఇంగ్వైనల్ లిగమెంట్స్, lacular ligaments, and femoral vein. These are the almost boundaries of femoral ring. ఇప్పుడు అర్థమైందా? అంటే ఫెమరల్ రింగ్ వెయిన్ ఉందా, ఆర్టరీ ఉందా? వెయిన్ ఉంది. అప్పుడు ఏం లేవు, ఏం లేవు, ఆర్టరీ ఎక్కడ లేవు, ఫెమరల్ రింగ్లీ లేవు. మన ఆన్సర్ ఏంట్రా అప్పుడు? సి. ఇప్పుడు అర్థమైందా? ఓకే, అర్థమైందా లేవా? గాట్ ఇట్? ఆ ఫైన్. ఇదికే క్వశ్చన్ సింపుల్గా ఉంది కదా, క్వశ్చన్ సింపులే కాదా, ఆప్షన్ కూడా సింపులే కాదా, బట్ కన్ఫ్యూషన్ ఉందా లేదా? గాట్ ఇట్? దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇలా ఆలోచించాలి, ఆన్సర్ చేయాలి. సార్ ఫెమరలే కదా, ఏబిజీ అక్కడ నుంచి తీసుకుంటు కదా, అప్పుడు ఆర్టరీ ఉండాలి కదా, ఆర్టరీ ఉండే దగ్గర వెయిన్ కూడా ఉండాలి కదా. దట్ ఇట్ నాట్ దాట్ పాయింట్, క్లియర్లీ దే మెన్షన్ ఫెమరల్ రింగ్ అంట. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్, షీసోసైట్స్. ఓకే, షీసోసైట్స్ ఆర్ పారాసైట్సా? అది పారాసైట్సా? ఇట్స్ నాట్ ఏ పారాసైట్స్, ఇస్ ఇట్? షీసోసైట్స్ ఆర్ నాట్ పారాసైట్స్. ఇట్ ఈస్ నాట్ పారాసైట్స్. పారాసైట్స్ కాదు షీసోసైట్స్. వాట్ ఆర్ దే? ఇట్ ఇండికేట్స్ హీమోలైసిస్, అవునా లేదా? ఇట్ ఇండికేట్స్ హీమోలైసిస్. నెక్స్ట్ వన్, ఫ్రాగ్మెంటెడ్ ఆర్బిసి. వాట్ ఈస్ షీసోసైట్స్? దీస్ ఆర్ ఫ్రాగ్మెంటెడ్ ఆర్బిసిస్. ఆర్బిసిస్ ఫ్రాగ్మెంట్స్ ఇండికేట్ చేసిన, అంటే షీసోసైట్స్ అంటే ఆర్బిసిస్ ఫ్రాగ్మెంట్స్. ఎప్పుడు ఆర్బిసి ఫ్రాగ్మెంట్స్ అవుతుంది? ఎప్పుడు బ్లడ్ చాలా బ్రేక్ అయిపోతుంది, అవునా కదా? హీమోలైసిస్, లైసిస్ అంటే బ్రేక్డౌన్. ఫ్రాగ్మెంట్ ప్రోడక్ట్ ఆఫ్ ఆర్బిసి అంటరా షీసోసైట్స్. అది ఎక్కువ హీమోలైసిస్ అయినప్పుడు షీసోసైట్స్ కూడా ఎక్కువ అవుతుంది, అవునా లేదా? గాట్ ఇట్? సో వాట్ ఈస్ రైట్? ఇది రెండు కాదు, మన రైట్ ఆప్షన్ ఇది రెండు కాదు. ఏంట్రా ఇక్కడ ఏముంది? వెరీ గుడ్. ఆప్షన్ డీలో ఏముంది? బోత్ బి అండ్ సి ఎలా ఉంది? అర్థమైందా? ఐ గాట్ ఇట్? ఇప్పుడు మాకు తెలుసు షీసోసైట్స్ అంటే ఫ్రాగ్మెంటెడ్ ఆర్బిసి. అది ఆన్సర్ చేస్తారా? ఆప్షన్ సి ఆన్సర్ చేసిన, అది రైటా రాంగా? అది రైటే. బట్ మార్క్ వస్తుందా లేదా? మార్క్ రాదు. అర్థమైంది? ఎందుకు? అక్కడ ఇంకొకటి రైట్ ఆప్షన్ ఉంది, ఏమంట? బి. వాట్ ఈస్ దట్? ఇట్ ఇండికేట్స్ ద హీమోలైసిస్, అవునా లేదా? అది కూడా రైటే. ఇప్పుడు మీరు బి ఆన్సర్ చేసిన, మార్క్ వస్తుందా? రాదు. ఎందుకు? ఎందుకంటే అక్కడ ఇంకొకటి ఆప్షన్ ఉంది, ఇది రెండు రైట్ అంట. గాట్ ఇట్? విత్ బోత్ బి అండ్ సి. అప్పుడు మీరు ఏ ఆన్సర్ చేయాలి? డి ఆన్సర్ చేయాలి. ఆప్షన్ డి ఆన్సర్ చేస్తే మీకు మార్క్ వచ్చేస్తుంది. అర్థమైందా? గాట్ ఇట్? ఎస్ పవర్, వెరీ గుడ్. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి, సెట్ అవుతుంది. ఓకే ఫైన్. దోస్ హూ ఆర్ ఎవరెవరికి రాలేదు లైవ్, ఏం చేయాలి? ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి, వచ్చేస్తుంది. మీ నెట్వర్క్ ప్రాబ్లం, మనది కాదు. ఓకే జీవన్, మీ సైడ్లో ఉంది నెట్వర్క్ ఇష్యూ. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఓకే, గాట్ ఇట్? ఓకే ఫైన్. నెక్స్ట్ వన్. యా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైనియర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఇస్ క్రెడిటెడ్ విత్ ద డిస్కవరీ ఆఫ్ మైక్రో ఆర్గానిజం యూజింగ్ ఏ హై క్వాలిఫైయింగ్ లెన్సెస్ అంటే మైక్రోస్కోప్. సో ఇండైరెక్ట్లీ వాట్ ఈస్ ద క్వశ్చన్? ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోప్, అంతే కదా క్వశ్చన్? డైరెక్ట్గా
ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోప్ అడిగితే మీరు ఆన్సర్ చేస్తా, అవునా లేదా? మీకు తెలుసు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోప్? హూ ఇస్ చెప్పురా, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోప్? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోప్? అవునా లేవా? అది మీకు తెలుసు, ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోప్ మీకు తెలుసు. అంటే క్వశ్చన్లు ఒక్కటి కూడా మైక్రోస్కోప్ అని మెన్షన్ చేసినావా? లేవు. ఎలా అడిగింది? హై క్వాలిటీ మ్యాగ్నిఫయింగ్ లెన్సెస్ అంట. అదే సింపుల్గా ఏంట్రా మైక్రోస్కోప్ అనే కదా. డైరెక్ట్ అడగలేదు, డైరెక్ట్ అడగలేదు. రాబర్ట్ కోచ్, వెరీ గుడ్, రాబర్ట్ కోచ్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ, ఇజ్ ఇట్ బ్యాక్టీరియాలజీ? హూ ఫౌండ్ ట్యూబర్క్లోసిస్ మైకోబ్యాక్టీరియం? ఓకే కోచ్, రాబర్ట్ కోచ్, కోక్స్ డిసీజ్, ఇజ్ ఇట్? ఓకే లూయిస్ పాస్టర్, పాస్టరైజేషన్. ఓకే రాబర్ట్ హూక్, రాబర్ట్ హూక్, హూక్ హూక్ మాకు తెలియదు సార్, ఏం సంబంధం లేదు వాళ్ళతో. ఫైన్, రాబర్ట్ కోచ్, ఓకే ఇది కూడా మైక్రోబయాలజీ, మైక్రోబయాలజీ. ఓకే దిస్ ఇస్ మైక్రోబయాలజీ అండ్ మైక్రోబయాలజీ. ఓకే మైక్రోబయాలజీ అండ్ మైక్రో, ఓకే ఫైన్, ఓకే ఫైన్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో వాట్ ఇస్ ఆన్సర్? ఓకే లూన్ వాక్, ఇస్ ఇట్? ఆంటనీ వాన్ లూ హోక్, ఆంటనీ వాన్ లూ హోక్, ఓకే గాట్ ఇట్? ఆంథ్రాక్స్ వ్యాక్సిన్, వెరీ గుడ్ ఐశ్వర్య. ఓకే లూయిస్ పాస్టర్, పాస్టరైజేషన్ ప్లస్ ఆంథ్రాక్స్ వ్యాక్సిన్, ఇస్ ఇట్? ఫైన్, ఫౌండ్ బై లూయిస్ పాస్టర్, ఓకే ఫైన్. సో వాట్ ఇస్ ఆన్సర్? సింపుల్గా క్వశ్చన్ ఏంట్రా? ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోప్, అంతే. ఓకే బట్ క్వశ్చన్ ఎలా అడిగింది? ఇలా డీటెయిల్గా ఎలాబరేట్గా మీకు తొందరగా తెలియకుండా అడిగిన, అవునా? అర్థమైందా? సో డైరెక్ట్ క్వశ్చన్ కాదు, ఇండైరెక్ట్గా సింపుల్గా అడిగిన. ఓకే ఫైన్, గాట్ ఇట్? అంటే మీకు ఆన్సర్ తెలుసు. ఓకే ఇది కూడా ఆంటనీ వాన్ లూ హాక్, ఇది రెడ్ ఫైన్. ఫుల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, ఓకే? అప్పుడప్పుడు ఫుల్ నేమ్ కూడా వాళ్ళ ఇస్తుంది. ఓకే ఫైన్, ఫైన్. నెక్స్ట్ వన్, వాట్ ఇస్ దాట్? వాట్ ఇస్ దాట్? సింపుల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. వాట్ ఇస్ దాట్? బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ విచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రెస్పిరేషన్. బ్యాక్టీరియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవునా లేదా? ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయి? రైబోసోమ్, పైలీ, మైమీసోసోమ్, ఫ్లాజెల్లా, ఇదన్నీ ఉంది. బట్ అన్నిటికీ ఒక్కొక్క ఫంక్షన్ ఉంది, అవునా లేదా? దాన్ని రెస్పిరేషన్ కోసం బ్యాక్టీరియాలు ఏముంది, అదే క్వశ్చన్. అర్థమైందా? ఐ గోడ్ ఇట్? ఓకే జస్ట్ లాగౌట్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వండి, సెట్ అయిపోతుంది. రాబర్ట్ హూక్, వెరీ గుడ్, వెరీ గుడ్. సౌజన్య, న్యూక్లియస్, ఇస్ ఇట్? న్యూక్లియస్ అండ్ న్యూక్లియస్ బాడీస్, సెల్ బాడీస్. ఓకే ఫైన్. సో వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ రైబోసోమ్? రైబోసోమ్ ఎందుకు? ఎండోప్లాస్మిక్ రెటికులం, ఇది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఎందుకు? ప్రోటీన్ సింథసిస్, అవునా లేదా? ఇది అక్కడ ఏముంది? ఏముంది? రైబోసోమ్, ఇంకేముంది? ఏముంది? మైటోకాండ్రియా అన్నీ ఎక్కడ ఉందిరా? ఫైన్. నెక్స్ట్ పిల్లై, వాట్ ఇస్ పిల్లై? పైల్, చెప్పురా. వాట్ ఇస్ ద ఫంక్షన్ పైలై ఆర్ పిల్లై? బ్యాక్టీరియా, బ్యాక్టీరియాలజీ. సిక్స్కి ఆన్సరా? సిక్స్ క్వశ్చన్ అంటరా? సిక్స్ క్వశ్చన్, రేణుగా, ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపీ ఆంటనీ వాన్ లూ హాక్. ఓకే ఆప్షన్, ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ రేణుగా, ఆప్షన్ ఏ మమ్మద, ఆప్షన్ ఏ. ఓకే సిక్స్ క్వశ్చన్, ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోప్ ఆంటనీ వాన్ లూ హాక్. ఓకే ఆప్షన్ ఏ, ఎస్, ఎస్. ఓకే మీ నెట్వర్క్ కూడా చెక్ చేయండి, అనిత నెట్వర్క్ కూడా చెక్ చేయండి ప్లీజ్, మీ నెట్వర్క్ ఇష్యూ ఏమో. ఓకే ఓకే ఫైన్. సిక్స్ ఆప్షన్ ఏ, సిక్స్ ఆప్షన్ ఏ, ఫైవ్, ఫైవ్ ఆప్షన్ డి, బోత్ బి అండ్ సి. ఓకే నెక్స్ట్ పైలే, పైలే ఎందుకు? పైలే సెల్ టు సెల్, సెల్ టు సెల్ ఇంటరాక్షన్, సెల్ టు సెల్ కాంటాక్ట్, సెల్ టు సెల్ మోటిలిటీ, ఇస్ ఇట్? వన్ మోర్ థింగ్ ఈస్ దేర్ ఫర్ మోటిలిటీ, వాట్ ఈస్ దాట్? ఫ్లాజెల్లా ఫర్ మోటిలిటీ, అవునా లేదా? సో ఇంకా ఒకటి పెండింగ్ ఉంది, ఏమంట?
వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ మీసోసోమ్? మీసోసోమ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెస్పిరేషన్, బ్యాక్టీరియల్ రెస్పిరేషన్, అవునా లేదా? సో వాట్ ఇస్ ద ఆన్సర్? మీసోసోమ్. అర్థమైందా? అర్థమైందా? ఓకే, మీకు డైరెక్ట్ ఆన్సర్ తెలియలేకపోతే ఇలా కూడా చేయొచ్చు, డిడక్టివ్ మెథడ్. ఇది ఆన్సరా లేదా, ఇది ఆన్సరా లేదా, ఇది ఆన్సరా లేదా, అలా డిడక్టివ్ మెథడ్ కూడా చేయొచ్చు. ఇది కాదు ఎందుకంటే ప్రోటీన్ సింథసిస్, ఇది కాదు ఎందుకంటే జస్ కండక్షన్, ఇస్ ఇట్ కండక్షన్ ఆర్ ఎస్ ట్రాన్స్పోర్టేషన్, ఇంకా ఆర్ ఫోర్ ఫోర్ సెక్షువల్ థింగ్స్, ఇస్ ఇట్ ఫోర్ ప్రొడక్షన్, ఇస్ ఇట్? అండ్ దెన్ నెక్స్ట్ ఇస్ ఫ్లాజెల్లా ఫర్ యువర్ మోటిలిటీ, అనలేదు? మూమెంట్ ఆర్ మోటిలిటీ. ఇంకొకటి కూడా ఉంది మీసోసోమ్, ఎందుకు? ఎస్ సెల్యులార్ రెస్పిరేషన్, అవునా లేదా? ఓకే ఫైన్, సో వాట్ ఇస్ ఆన్సర్? మీసోసోమ్. అర్థమైందా? ఓకే, అవునా? నర్సింగ్ ఆఫీసర్, ఓకే ఫైన్. రూటర్ ఒకసారి రూటర్ స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ లాగిన్ చేయండి. నర్సింగ్ ఆఫీసర్, ట్రై ట్రై, ఓకే ఫైన్, ఓకే. సో వాట్ ఇస్ ఇట్? ద కెమికల్ డిసిన్ఫెక్టెంట్ విచ్ యాక్ట్ బై ప్లాస్మా మెంబ్రైన్ డ్యామేజ్. డ్యామేజ్ ఎలా చేస్తుంది? కెమికల్ డిసిన్ఫెక్ట్ ఎలా డ్యామేజ్ చేస్తుంది? ప్లాస్మా మెంబ్రెయిన్ ఎస్ డ్యామేజ్ చేసి ఆ మైక్రో ఆర్గానిజం డ్యామేజ్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ కిల్లింగ్ ఆర్ ఇట్ ఈస్ డ్యామేజింగ్ ద మైక్రో ఆర్గానిజం బై డిస్టర్బింగ్ ఆర్ బై బ్రేకింగ్ దేర్ సెల్ మెంబ్రెయిన్. ఆ మైక్రో ఆర్గానిజం సెల్ మెంబ్రెయిన్ బయట అవుట్ సైడ్ సెల్ మెంబ్రెయిన్ ఉంది, అది బ్రేక్ చేసి ఆ ఆర్గానిజంతో ఏం చేస్తున్నాం? కిల్ చేస్తున్నాం. వాట్ ఈస్ దట్ టైప్ ఆఫ్ కెమికల్? దట్ ఇస్ ద క్వశ్చన్, దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద క్వశ్చన్. ఏముంది? క్లోరిన్ ఆ, ఫార్మాల్డిహ, ఆల్కహాల్ ఆ, ఫినోలా, ఏముంది? వాట్ ఈస్ దట్? క్లోరిన్ ఆ, ఫార్మాల్డిహైడా, ఆల్కహాల్ ఆ, ఫినోలా? ఫార్మాల్డిహైడ్ ఏం చేస్తా? ఫార్మాల్డిహైడ్ సెల్ డిసింటగ్రేషనా? సెల్ డిసింటగ్రేషనా ఫార్మాల్డిహైడ్? హావ్ యూ అబౌట్ కార్బోల్ ఫుషిన్ ఆర్ ఫినోల్ స్టెయినింగ్, డిఫరెన్షియల్ స్టెయినింగ్, ఏఎఫ్బి స్టెయినింగ్, ఆసిడ్ ఫాస్ట్ బాసిల్లస్ స్టెయినింగ్, విన్నావా దాని గురించి? ఏఎఫ్బి స్టెయినింగ్ దానిలో ఏమేమి యూస్ చేస్తున్నా? మెథిలిన్ బ్లూ ఆర్ ఫినోల్, అనే లేదా? ఫినోల్ ప్లస్ ఆల్కహాల్, ఫినోల్ ప్లస్ ఆల్కహాల్, దానిలో ఫినోల్ ఏం చేస్తా? ఫస్ట్ సెల్ వాల్ డిసింటగ్రేట్ చేస్తా, దాని తర్వాత ఆల్కహాల్ ఏం చేస్తా? అది వాషౌట్ చేస్తా, మళ్ళీ అంటే ఒక కోటింగ్ వాషౌట్ చేస్తా. అది డిసింటగ్రేట్ చేయడానికి ఏం యూస్ చేస్తున్నా? ఫినోల్ యూస్ చేస్తున్నా, అవునా లేవా? డిఫరెన్షియల్ స్టెయినింగ్ గురించి విన్నావా లేవా? డిఫరెన్షియల్ ఏఎఫ్బి స్టెయినింగ్ తెలుసా లేవా? ఏఎఫ్బి స్టెయినింగ్, కార్బోల్ ఫిషిన్ ఆర్ ఫినోల్ డిఫరెన్షియల్ అంటే నథింగ్ బట్ సింగిల్ అండ్ మల్టిపుల్. డిఫరెన్షియల్ స్టెయినింగ్ అంటే ఇన్ ఏ పర్టిక్యులర్ స్టెయినింగ్ మెథడ్ దే ఆర్ యూసింగ్ మోర్ దాన్ వన్ స్టెయిన్ యూస్ చేస్తే అదికి పేరేంట్రా? డిఫరెన్షియల్ స్టెయినింగ్. మల్టిపుల్ కాదు, డిఫరెన్షియల్ స్టెయినింగ్. సింగిల్ చేస్తే దట్ ఈస్ గ్రామ్ స్టెయినింగ్ మెథడ్స్, ఇట్ సింగులర్, ఓకే, యూని స్టెయినింగ్ మెథడ్, ఓకే, సింగిల్ స్టెయినింగ్ మెథడ్. గట్ ఇట్? అర్థమైందా? మెయిన్లీ ఆ సెల్ వాల్ బ్రేక్ చేయడానికి ఏం యూస్ చేస్తా? ఫినోల్. ఏం యూస్ చేస్తా? ఫినోల్. అది గుర్తుపెట్టుకోవాలి, ఓకే, కీప్ ఇన్ మైండ్. డిఫరెన్షియల్ స్టెయినింగ్లో ఏఎఫ్బి స్టెయినింగ్, ఏఎఫ్బి ఆసిడ్ ఫాస్ట్ బాసిల్లై స్టెయినింగ్, అనలేదా? దానిలో కూడా మెయిన్లీ కార్బోల్ ఫిషిన్ ఆర్ ఫినోల్, ఓకే, గుర్తుందా లేదా? ఓకే, సో జస్ట్ కీప్ ఇన్ మైండ్. వాట్ ఈస్ దట్? సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫినోల్. ఆల్కహాల్ అంటే వాషింగ్, ఎందుకు? వాషింగ్, క్లీన్ అవుట్, వాషింగ్. ఫార్మాల్డిహైడ్ అంటే
శృంగి. ఓకే ఫైన్. క్లోరిన్ అంటే, క్లోరిన్ అంటే జస్ట్ వాష్ అవుట్. ఓన్లీ థింగ్ ఈస్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ద సైటోప్లాసమ్ ఇస్ బై ఫినోల్ ఆర్ కార్బోల్ ఫిషిన్. కార్బోల్ ఫిషిన్ ఆర్ ఫినోల్. ఓకే ఫైన్, కీప్ ఇన్ మైండ్. సో వాట్ ఇస్ ఆన్సర్, వాట్ ఇస్ ఆన్సర్? ఫినోల్. ఓకే ఫైన్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్. యా, బెరీ బెరీ, వెరీ గుడ్. ఇన్ బెరీ బెరీ. ఓకే, మీకు తెలుసా లేదా? బెరీ బెరీ విచ్ ఎంజైమ్ యాక్టివిటీస్ మెషర్డ్, విచ్ ఎంజైమ్ యాక్టివిటీ? సో దిస్ క్వశ్చన్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ, రైట్? ఈ డీప్ లెవెల్కి క్వశ్చన్ తెలుసా లేవా? అదే ఫస్ట్ అడగాలి. సరే, ఇంత డీప్కి వద్దు అనే కదా. అంటే ఇది ప్రీవియస్ క్వశ్చనే, ప్రీవియస్ క్వశ్చన్ బట్ టఫ్ లెవెల్ క్వశ్చన్. విచ్ లెవెల్? టఫ్ లెవెల్ క్వశ్చన్. ఓకే, ట్రాన్స్ అమినేస్, ట్రాన్స్ కీటోలేస్, ఓకే, డి కార్బోక్సిలేస్, డి అమినేస్, డి అమినేస్. దిస్ ఈజ్ బేసిక్ ప్రోటీన్ లెవెల్, బేసిక్ ప్రోటీన్ అండ్ అమినో ఆసిడ్స్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, విచ్ ఎంజైమ్ యాక్టివిటీ ఈజ్ మెషర్డ్ ఇన్ బెర్రీ బెర్రీ? బెర్రీ బెర్రీలి విచ్ ఎంజైమ్ యాక్టివిటీ ఈజ్ మెషర్డ్? ఓకే, డైరెక్ట్ పాయింట్ చెప్తా. వీఆర్ చెక్కింగ్ ట్రాన్స్ కీటోలైజ్ ప్రోటీన్. ఓకే, ఓర్ ట్రాన్స్ కీటోలైజ్ ఎంజైమ్ యాక్టివిటీ, ట్రాన్స్ కీటోలైజ్ ఎంజైమ్ యాక్టివిటీ వీఆర్ అససింగ్ ఇన్ బెర్రీ బెర్రీ. వీఆర్ అససింగ్ ఇన్ బెర్రీ బెర్రీ. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్, వన్ ఫైనల్ క్వశ్చన్. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ డేట్. ఓకే, అండ్ దిస్ వన్ ఫైన్, లిసన్ హియర్. ఓకే, సో హియర్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ క్యాన్ బి ఆస్క్డ్. జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్, యాప్టిట్యూడ్ క్వశ్చన్ అంటే క్యాలెండర్ క్వశ్చన్ కూడా అడగచ్చు. క్యాలెండర్ క్వశ్చన్ ఇది ఎలా ఆన్సర్ చేయాలి తెలుసా? ఓకే, ఇఫ్ ద ఫిఫ్త్ డేట్ ఆఫ్ ఎ మంత్ కమ్స్ ఆఫ్టర్ టూ డేస్, ఆఫ్టర్ టూ డేస్ ఫ్రమ్ ట్యూస్డే, ఆఫ్టర్ టూ డేస్ ఫ్రమ్ ట్యూస్డే అంటే, if the fifth date of a month, fifth date of a month, month ఏ మంత్ తెలుసా? ఏదో ఒకటి మంత్. ఓకే, మా ఇది ఏ మంత్ రా? ఏప్రిలే కదా. సపోజ్ ఏప్రిల్. ఓకే, మనం ఏం చేయాలి? సపోజ్ దిస్ ఈస్ ద, ఓకే ఫైన్, సపోజ్ ద మంత్ ఈస్ ఏప్రిల్, మంత్ ఈస్ ఏప్రిల్, ఏప్రిల్ ఫిఫ్త్, ఫిఫ్త్, ఫిఫ్త్ డేట్ ఎప్పుడు వస్తుంది? కమ్స్ ఆఫ్టర్ టూ డేస్ ఫ్రమ్ ట్యూస్డే, ఫ్రమ్ ట్యూస్డే అంటే ట్యూస్డే తర్వాత, ట్యూస్డే రెండు రోజు తర్వాత. ఈరోజు ట్యూస్డే అంటే రెండు రోజు తర్వాత, రెండు రోజు తర్వాత ట్యూస్డే, థర్స్డే, ట్యూస్డే తర్వాత థర్స్డే, ట్యూస్డే తర్వాత థర్స్డే అంట, థర్స్డే ఫ్రైడే అంట. ఎక్కడ్రా ట్యూస్డే తర్వాత థర్స్డే? ట్యూస్డే వెనస్డే థర్స్డే అనలేవా? రెండు రోజు తర్వాత థర్స్డే వస్తుంది అంటే, థర్స్డే కాదు, థర్స్డే ఫ్రైడే రెండు రోజు కావాలి కదా. ఫైన్, సో టూ టూ డేస్ ఫ్రమ్ ట్యూస్డే, రెండు రోజు తర్వాత, ట్యూస్డే నుంచి రెండు రోజు తర్వాత అంటే ట్యూస్డే వెనస్డే థర్స్డే. అప్పుడు ఫిఫ్త్ ఎప్పుడు వస్తుంది? ఏ రోజు వస్తుంది? థర్స్డే రోజు వస్తుంది అనలేదా? ఓకే ఫైన్. దెన్ విచ్ వుడ్ బి ద డే ఆన్ ద డే బిఫోర్ 19th of that particular month? Question ela undi? Which would be the day on the day before 19th? On the day before ante okka roju munde, 19th ante 19th roju munde. Em date undi? 18th roju. Which day? Adhe question, ardham ayinda? Ippudu 5th ఫిఫ్త్ థర్స్డే అవునే కదా. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇప్పుడు ఇది ఫిఫ్త్ అవునే కదా. 1, 2, 3, 4, 5, 6, 7 వన్ వీక్లీ ఎన్ని రోజుంది? 7 డేస్ అవునే కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు 18th ఏ రోజు? అదే క్వశ్చన్.
అవునే కదా, 18th ఏ రోజు, అదే క్వశ్చన్, అవునే కదా. అప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి కాల్కులేట్ చేయాలి కదా, అదొకటి క్వశ్చన్. కాల్కులేట్ చేయాలి కదా, ఎలా కాల్కులేట్ చేయాలి, ఫిఫ్త్ డేట్ ఆఫ్ ద మంత్ కమ్స్ ఆఫ్టర్ 2 డేస్ ఫ్రమ్ ట్యూస్డే, ఆఫ్టర్ 2 డేస్ ఫ్రమ్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫిఫ్త్ ఇస్ థర్స్డే, ఓకే ఫైన్. దెన్ విచ్ వుడ్ బి ద డే ఆన్ ద డే బిఫోర్, ఆన్ ద డే బిఫోర్ 19th ఆఫ్ దట్ మంత్, ఆన్ ద డే బిఫోర్, ఆన్ ద డే బిఫోర్, ఆన్ డే బిఫోర్ 19th, ఆన్ డే బిఫోర్ 19th అంటే 18th, 18th ఏం రోజు వస్తుంది, అదే క్వశ్చన్. ఎలా ఫైన్, మండే వెనస్డేయా, మండే వెనస్డేయా, కౌంట్ చేయండి, మండే వెనస్డేయా, ఎలా వచ్చింది, ఎలా వచ్చింది, 6, 7, ఓకే. మళ్ళీ 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వస్తుందా లేదా, వస్తుందా లేదా. మనం ఏం చేయాలి, 18 రోజు ఏం చేయాలి, త్వరగా చేయాలి. 18 రోజు, 18 క్వశ్చన్ ఏంట్రా, 19th ఒక్కరోజు ముందే ఏ రోజు వస్తుంది, అదే క్వశ్చన్. అంటే 18 ఉంది అవునే కదా, 18 డివైడెడ్ బై 7 అంటే 2 7s are 14 అవునే కదా. అప్పుడు మీ బ్యాలెన్స్ ఎంత, 4 కదా, 4 1 2 3 4 4 అంత, 4 ఎక్కడ వస్తుంది, వెనస్డే. ఒక వీక్లో అయితే 7, ఓకే. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్యాలెండర్ గురించి అడిగితే, క్యాలెండర్ గురించి అడిగితే జస్ట్ రైట్ దిస్ ఇస్ బేసిక్. క్యాలెండర్ గురించి అడిగితే ఇది రాసుకో, ఈ కాన్సెప్ట్ అప్లై చేయాలి ఏదైనా సరే క్వశ్చన్, ఓకే. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ వీక్లీ ఎన్ని రోజు ఉంది, వన్ వీక్లీ. ఇప్పుడు క్వశ్చన్ ఇలా అడిగింది, ఓకే. సింపుల్గా ఈ రోజు 5th అంటే 18th ఏ రోజు వస్తుంది, అలానే మళ్ళీ ఇంకొకటి కూడా అడగచ్చు, ఓకే. 26th ఫిబ్రవరి 2023 ఒక వెనస్డే అంటే 23 ఫిబ్రవరి 2029 ఏ రోజు వస్తుంది, అర్థమైందా, అలా కూడా అడగచ్చు, అర్థమైందా, వాట్ ఇట్, అలా ఏదైనా సరే క్వశ్చన్ వచ్చాక ఏం చేయాలి, ఫస్ట్ వీక్ కాన్సెప్ట్, వాట్ ఇస్ దట్ వీక్, వీక్లో ఏముంది, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, అవునా లేదా, 7 అయిపోయిందా, ఓకే ఫైన్. ఇది కౌంటింగ్ ఎలా ఉంది చూసుకో, 0 1 2 3 4 5 6, దిస్ ఇస్ ద కోడ్, ఈ కోడ్ రాసి పెట్టుకో. కోడ్ ఎలా ఉంది, 0 సండే అంటే 0, ఎక్కడైనా సరే కోడ్ వీక్లీ, వీక్ డేస్లీ కోడ్ 0 వచ్చాక మన డేట్, డే ఎంత, సండే, అర్థమైందా, 0 1 2 3 4 5 6, వాట్ ఇట్. నెక్స్ట్ మంత్ కోడ్ ఉంది, మంత్, ఏం కోడ్, మంత్ ఎలా ఉంది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఓకే. ఇది కూడా కోడ్ గుర్తుపెట్టుకో, జనవరి 0 3 3 0 3, జనవరి అంటే 0, ఫిబ్రవరి అంటే 3, మార్చ్ అంటే 3, లాస్ట్ 3, 0 3 5, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 0 3 5. ఇదేం కాదు, ఇది ఒకటి కోడ్, ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి క్యాల్కులేషన్ కోసం, ఇది యూస్ అవుతుంది, ఓకే ఫైన్. తర్వాత నెక్స్ట్ 3 6 1 4 6 2 5, దిస్ ఇస్ ద కోడ్. మందిది కోడ్ ఏంట్రా, మందిది కోడ్ ఏంట్రా, ఈజీ, చాలా ఈజీగా చెప్తా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అలానే ఏం రాయాలి, మంది రాయాలి, కింద ఏం రాయాలి, ఫస్ట్ 0 33
33. లాస్ట్ 0 35 0 35. మధ్యలో ఇంకా 3 3 ఉంది. 614 625 ఏముంది? 614 625. అర్థమైందా? అర్థమైందా? కోడ్ అర్థమైందా? జస్ట్ ఇలానే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇదే కాన్సెప్ట్. అర్థమైందా? నో నో, నథింగ్ టు వరీ, జస్ట్ టేక్ ద కోడ్. దిస్ ఈస్ కోడ్, కోడింగ్, కోడింగ్, క్యాలెండర్ కోడింగ్, క్యాలెండర్ కోడింగ్ అంతే. నాగలక్ష్మి, హౌ అది క్వశ్చన్ అడగొద్దు, జస్ట్ ఏం అడగాలి, ఇదే కోడ్. ఇది మీకు అంత మ్యాథ్స్ కావాలా? వద్దు కదా, జస్ట్ ఆన్సర్ చేయాలి అంతే కదా. మీకు ఎలా ఆన్సర్ చేయాలి, దానికోసం ఒకటి కోడ్ ఉంది, ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి అంతే. ఓకే, దిస్ ఈస్ కోడ్. వీక్ అంటే 0 to 6 0 to 6 కోడ్. 0 అంటే సండే. ఓకే ఫైన్. నెక్స్ట్ మంత్, మంత్ ది కోడ్ ఏంట్రా? 0 3 3 0 3 5 6 1 4 6 2 5. అర్థమైందా? అర్థమైందా? వాట్ ఇట్? నెక్స్ట్ ఇయర్ కోడ్ ఉంది. ఏం, ఇప్పుడు వీక్ అయింది, మంత్ అయింది, నెక్స్ట్ కోడ్ ఏంట్రా? ఇయర్. రాసినావా? రాసినావా? యా, వెయిట్ వెయిట్, ఫస్ట్ యూ టేక్ ద కోడ్, దెన్ ఐ విల్ గివ్ యూ వన్ క్వశ్చన్. ఓకే, ఓకే ఫైన్. రాసినావా కోడ్? రాసినావా? ఓకే ఫైన్. నెక్స్ట్ ఇయర్ది కోడ్. ఏ కోడ్? ఇయర్. ఇయర్ కోడ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1400. వాట్ ఈస్ దట్? 1400. ఇలా రాసుకో. ఓకే, 1400 to 1999 1600 to 1999 1800 to 1900 to 2002 99 అనలేవా ఓకే 2100 to 2300 అనలేవా ఓకే. సో ఇది కోడ్ ఏంట్రా? ఓకే, ఇట్ ఈస్ అన్ ఎండ్లెస్ లూప్ ఆఫ్ రిపీటింగ్ నంబర్, అదే కోడ్, ఇయర్ల కోడ్. గుర్తుపెట్టుకో, 2064 2064 2064 2064, అలా కంటిన్యూ అవుతుంది. ఓకే, దట్ ఈస్ అ ఇయర్ కోడ్. అర్థమైందా? గాట్ ఇట్? దట్ ఈస్ ఇయర్ కోడ్, 2064 2064 2064, అలానే కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు ఇయర్, ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇయర్ అడుగుతుంది. ఓకే, 2050 ఏప్రిల్ 23 ఏ రోజు వస్తుంది? అదే క్వశ్చన్. క్వశ్చన్ ఏంట్రా? 2050 ఏప్రిల్ 23 ఓకే, ఏ రోజు వస్తుంది? సండేయా, మండేయా, ట్యూస్డేయా? అర్థమైందా? అదే క్వశ్చన్. అప్పుడు క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు ప్రతి ఒక్క కోడ్ మీకు అర్థమైంది కదా, కోడ్, కోడ్, కోడ్ అర్థమైందా? ఈ కోడ్ కూడా, ఈ కోడ్ కూడా రాసుకోవాలి. ఓకే, ఇయర్ కోడ్ చాలా ఈజీ అవునే కదా. ఒకటే కాన్సెప్ట్, స్టార్ట్ ఎక్కడ? 1400 నుంచి స్టార్ట్, అంటే 2064 2064 2064 అనలేవా? బట్ అదే కోడ్. ఇప్పుడు ప్రతి ఒక్క కోడ్ అర్థమైందా? కోడ్ అర్థమైందా లేదా? ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వాలా? ఓకే ఓకే ఫైన్.
ఓకే. క్వశ్చన్ రాయాలా? ఇది రాసినావా? ఇది రాసినావా? ఓకే కోడ్ ఫైన్. సో క్వశ్చన్, వాట్ ఇస్ ద క్వశ్చన్? 23 April 2050 ఏ రోజు? ఏ రోజు వస్తుంది? ఓకే, విచ్ డే ఈజ్ 23 April 2050? అర్థమైందా క్వశ్చన్? అర్థం కాలేదా? విచ్ డే ఈజ్ 23 April 2050? ఇప్పుడు అర్థమైందా క్వశ్చన్? వా, అర్థమైందా? ఫైన్, త్వరగా చేసినావా? ఓకే ఫైన్. ఇదే క్వశ్చన్, క్వశ్చన్ అర్థమైందా? 2050 ఏప్రిల్ మంత్లు 23 రోజు ఏ డే వస్తుంది? అర్థమైందా? అదే క్వశ్చన్. గాట్ ఇట్ అర్థమైందా? ఓకే, ఇప్పుడు మా దగ్గర ఏముంది? 23 ఉంది, ఏప్రిల్ ఉంది, 2050 ఉంది, అవునా లేదా? 23 అలానే 23 ఏప్రిల్ కోడ్ ఏంట్రా? మంత్ కోడ్. ఏప్రిల్ అంటే మంత్ కోడ్. మంత్ కోడ్ ఏముంది? మంత్ కోడ్. ఓకే, 033, ఓకే, 614, 625 అండ్ 035 కోడ్. దానిలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటే మాకు కోడ్ తెలుసు, అవునా లేదా? అంటే ఫైన్, వాట్ ఇస్ ద కోడ్? 03364625035. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఏప్రిల్ కోడ్ ఏంట్రా? 6. ఓకే, మళ్ళీ 23. ఓకే, 23 సేమ్. వి హావ్ టు యాడ్ ఇట్ వన్ కోడ్. ఐ విల్ టెల్ యూ సమ్ కోడమ్స్ వీ హ్యావ్ టు యాడ్. ఓకే ఫైన్, జస్ట్ 2 మినిట్స్. ఐ విల్ ఫినిష్. వీఆర్ ఫినిషింగ్ ఇట్. ఓకే, ఆల్మోస్ట్ 2 o'clock, రైట్? ఓకే ఫైన్, 23 అలానే 23. ఓకే ఫైన్, ప్లస్ కోడ్ ఎంత? ఏప్రిల్ కోడ్ ఎంత? 6. నెక్స్ట్ ఇయర్ ది లాస్ట్ టూ డిజిట్స్ అలానే ఫైన్. ఇంకా ఆ 2 డిజిట్స్ మనం ఏం చేయాలి? డివైడెడ్ బై ఫోర్. 50 డివైడెడ్ బై 4 ఎంత? 12. 48 అవునా కదా? 2. ఓకే, వదిలేసి మాకేం కావాలి? 12 కావాలి. కోషెంట్ ఎంత? కోషెంట్ ఎంత? ఇప్పుడు కోషెంట్ ఎంత అదే మాకు కావాలి. 12 అది కూడా ఇక్కడ యాడ్ అవ్వాలి, అది కూడా ఇక్కడ యాడ్ చేయాలి. అర్థమైందా? ఏమేమి యాడ్ చేసిన? 23 అలానే యాడ్ చేసిన, ఏప్రిల్ మంత్ది కోడ్ ఏంట్రా? ఏప్రిల్ కోడ్ 6 యాడ్ చేసిన. ఇంకా ఇయర్ది లాస్ట్ 2 డిజిట్స్ అది యాడ్ చేసిన. మళ్ళీ ఆ 2 డిజిట్స్ 4తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసి కోషెంట్, కోషెంట్ ఎంత అది యాడ్ చేయాలి. గాట్ ఇట్? ఇప్పుడు ఏమేమి ఉంది? 1, 2, 3, 4 యాడ్ చేయొచ్చా? యాడ్ చేయొచ్చా? ఫైన్. ఎంత ఎంత టోటల్ ఎంత టోటల్ ఎంత టోటల్ ఎంత టోటల్ ఎంత టోటల్ ఎంత టోటల్ ఎంత 91. వన్ మోర్ కోడమ్ ఏంట్రా? మనం కోడ్ మందుది తీసుకుంటా, అవునా లేదా? ఇయర్ది కోడ్ కావాలా వద్దా? కావాలి. ఇయర్ది కోడ్ ఎక్కడ? ఇయర్ది కోడ్ ఇయర్ది కోడ్ 2050 అంటే మన కోడ్ ఉంది కదా, 2064. దానిలో ఏమొస్తుంది కోడ్? ఇయర్ది కోడ్ ఏమొస్తుంది? 6 అవునా కదా? 6 అప్పుడు 6 అది కూడా యాడ్ చేయాలి. అప్పుడు ఎంత? 23 plus 6 20 9 29 plus 50 79 plus 12 91 91 plus 6 97. ఇప్పుడు ఎంత వచ్చింది? 97. ఇప్పుడు మాకేం కావాలి? ఏ రోజు అవునా లేదా? డే, ఏ డే, ఇస్ ఇట్ విచ్ డే? ఒక వీక్లో ఎన్ని డేస్ ఉంది? 7. అంటే ఇది మనం ఏం చేయాలి? 7తో డివైడ్ చేయాలి.
97 డివైడెడ్ బై 7 ఎంత? 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 97 డివైడ్ బై 7 ఎంత? 17 కదా, అనలేవా? అనలేవా? 0 వచ్చింది, వచ్చిందా లేదా? అనలేదా? 97 ఓకే, 97 డివైడెడ్ బై 7 అనలేదా? 9 1 7 అనలేదా? 9 - 2 9 - 7 2 కదా? 7 27 7 9 sir 7 9 sir 9 7 sir sorry 7 3 7 3 sir 21 7 4 28 సో ఇట్స్ 27 7 3 27 బ్యాలెన్స్ ఎంత? బ్యాలెన్స్ ఎంత? 6 బ్యాలెన్స్ ఎంత? 6 6 మాకు ఇప్పుడు బ్యాలెన్స్ కావాలి. 6 6 అంటే కోడ్ ఎంత? వీక్లీ కోడ్ ఎంత? 0 1 2 3 4 5 6 6 ఏ రోజు వస్తుంది? సాటర్డే. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? సాటర్డే 2050 ఏప్రిల్ 23 ఏ రోజు వస్తుంది? సాటర్డే. కాల్కులేట్ చేసినావా? మీరు చేసినావా? నేను చేసినావా? మీరు చేసింది కదా, అర్థమైందా? ఎలా చెయ్యాలి? ఐ గాట్ ఇట్. ఓకే, గాట్ ఇట్. 97 డివైడెడ్ బై ఏం వస్తుంది? అది వీక్లీ ఎన్ని డేస్ ఉంది? 7 డేస్ డివైడెడ్ బై 7 బ్యాలెన్స్ ఎంత వస్తుంది? ఫస్ట్ మనం ఇక్కడ ఏం తీసుకున్నా? క్వోషన్ ఎంత? ఫస్ట్ క్వోషన్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ అయితే లాస్ట్ బ్యాలెన్స్. బ్యాలెన్స్లు మాకు కోడ్ ఉంది 0 1 2 3 4 5 6 సాటర్డే సండే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అనలేదా? 6 అంటే ఏ రోజు వస్తుంది? సాటర్డే రోజు వస్తుంది. అంటే 2050 ఏప్రిల్ 23 ఏ రోజు వస్తుంది? అర్థమైందా? ఒకటే డిఫరెన్స్ ఉంది లీప్ ఇయరా లేదా అది కనుక్కోవాలి. ఓకే, లీప్ ఇయర్ అంటే క్వశ్చన్లు కూడా వాళ్ళ మెన్షన్ చేస్తారు. ఏమంట? విచ్ ఇస్ ఎ లీప్ ఇయర్. లీప్ ఇయర్ అంటే వెరీ గుడ్, 4 ఇయర్స్లో ఒకసారి. అంటే ఏ ఆ టైంలో ఫిబ్రవరి 28 కాదు 29. ఓకే, అంటే క్యాలెండర్ గురించి బేసిక్ ఐడియా ఉండాలి. బేసిక్ ఐడియా అంటే వన్ వీక్లీ ఎన్ని రోజులు ఉంది? 7 డేస్ అవునా లేదా? ఓకే, అండ్ వన్ ఇయర్లో అంటే ఎన్ని వీక్స్? 52 వీక్స్ ప్లస్ 1 డే అవునా లేదా? 52 వీక్ ప్లస్ 1 డే ఎక్స్ట్రా అవునా లేదా? అంటే మామూలుగా 1 ఇయర్ అంటే 1 డే మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇక్కడ లాస్ట్ ఒకటి 6 వచ్చింది కదా. ఓకే, దానికి ముందే ఒకటి ఉంది. మామూలుగా అయితే ఏం చేయొద్దు, అదే కంటిన్యూ చేయాలి. బట్ లీప్ ఇయర్ అంటే అక్కడ ఏమొస్తుంది? 52 వీక్స్ ప్లస్ 2 డేస్ వస్తుంది అవునా లేదా? మామూలుగా 52 వీక్స్ ప్లస్ 1 డే ఉంది. లీప్ ఇయర్లో అంటే ఫిబ్రవరి 29 ఉంది అవునా లేదా? అప్పుడు ఇంకొకటి డే ఎక్స్ట్రా అవుతుంది అవునా లేదా? అప్పుడు 52 వీక్స్ ప్లస్ 2 వీక్స్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమైంది? 1 డే ఎక్స్ట్రా ఉంది కదా, అది మనం ఏం చేయాలి? లాస్ట్ ఇప్పుడు మనం 6 వచ్చింది కదా 6, దానిలో ఒకటి మైనస్ చేయాలి. అప్పుడు 5 అవుతుంది. అంటే లీప్ ఇయర్ అంటే దానిలో ఫ్రైడే వచ్చేస్తుంది, లీప్ ఇయర్ లేదంటే సాటర్డే వస్తుంది. అర్థమైందా కన్సెప్ట్? ఓకే, ఫైన్, అంతే. దిస్ ఇస్ వాట్ క్యాలెండర్. ఏమైనా సరే ఈ ఫార్ములా యూస్ చేయొచ్చు. వాట్ ఇట్ కోడ్ గుర్తుండాలి. అర్థమైందా లేదా? ఈ సేమ్ క్లాస్ మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో అడగాలి. అర్థమైందా? గోట్ ఇట్. ఆ కోడ్ గుర్తుండాలి, అంతే. ఓకే, టోటల్ ఇన్ ఏ ఇయర్ 1 ఇయర్లీ ఎన్ని డేస్ ఉన్నాయి? 365 అంటే 52 వీక్స్ ప్లస్ 1 డే. గోట్ ఇట్. 364 అంటే 52 వీక్స్ అయిపోతుంది, మళ్ళీ ఒక ఎక్స్ట్రా డే అవునా కదా, అదే 1 డే. లీప్ ఇయర్ అంటే దానిలో ఫిబ్రవరి 29 ఉంది, అప్పుడు ఇంకొకటి ఎక్స్ట్రా డే ఉంది, ఎక్స్ట్రా డే అవునా కదా, అది ఇక్కడ ఆడ్ అవుతుంది, అదే 2 డే. లీప్ ఇయర్లీ 2 డేస్ ఎక్స్ట్రా. అంటే మామూలుగా అయితే ఇది ఓకే, లీప్ ఇయర్లో అయితే ఒక రోజు కూడా ఎక్స్ట్రా అవుతుంది. ఆ ఒక్క రోజు మనం ఏం చేయాలి? లాస్ట్ నుంచి మైనస్ చేయాలి. అర్థమైందా? గాట్ ఇట్. ఓకే, అంతే. ఓకే, ఫైన్, గాట్ ఇట్.
ఓకే 97/7 నుంచి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఓకే ఫైన్, ఐశ్వర్య లిసన్ ఇయర్, లిసన్ ఇయర్, 97 మార్క్ వచ్చింది కదా, 97 అదివరకు తెలుసు కదా, అదివరకు క్లియర్ కదా, 97 వరకు క్లియరే కదా? ఫైన్ చెప్తా, ఆగ్రా 23 ఏప్రిల్ 2050. మనం ఏం చేయాలి? ఫస్ట్ 23 యాడ్ చేయాలి, అవునా లేదా? మళ్ళీ మందద కోడ్, మందద కోడ్ ఏంట్రా? 033 614 625 035, దాంట్లో ఏముంది? 6 ఉంది ఏప్రిల్. నెక్స్ట్ 2050 లాస్ట్ 2 డిజిట్స్, అది మనం యాడ్ చేయాలి 50. ఇంకా ఇది ఎక్కడ వచ్చేస్తుంది? దానికి ముందే ఈ 50 మనం ఏం చేయాలి? 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తే క్వాషన్ ఎంత వస్తుంది? 12 వస్తుంది, అవునా లేదా? మళ్ళీ ఈ 2050 కోడ్ ఏంట్రా? 2050 కోడ్ ఇయర్ కోడ్ 2064, అవునా లేదా? 2064 కోడ్ ఉంది కదా, దాంట్లో ఎక్కడ వచ్చేస్తుంది? ఎక్కడ వస్తుంది? 6, అవునా కదా? ఆ కోడ్ మనం ఏం చేయాలి ఇప్పుడు? 1 2 3 4 5 ఇదన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 97. ఇప్పుడు మాకు డేస్లు వచ్చింది, అవునా? అవునా కదా, డేస్లు వచ్చింది. ఇది మనం ఏం చేయాలి? ఒక వీక్లీ 7 డేస్ ఉంది, ఆ 7తో ఇది డివైడ్ చేయాలి. 97/7 అప్పుడు ఏమొస్తుంది? 1 7, ఇంకా 2 7, ఒక 3 7 సార్ 21, బ్యాలెన్స్ ఎంత? 6. బ్యాలెన్స్ ఎంత? 6. ఇప్పుడు 6 ఉంది, అదే మన రోజు, డే డే 6. వీక్లీ కంపేర్ చేయాలి. 6 అంటే వీక్లీ కోడ్ ఎంత? వీక్లీ 0 1 2 3 4 5 6, అవునే కదా? ఇక్కడ 7 వస్తుందా? 7 ఉంటే డివైడ్ బై 7 కదా 0 అయిపోతుంది, అవునే కదా? 0 అంటే సండే, 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే, 3 అంటే వెనస్డే, 4 అంటే థర్స్డే, 5 అంటే ఫ్రైడే, 6 అంటే సాటర్డే. అప్పుడు 6 వచ్చింది కదా మన రోజు. విచ్ డేట్ కమ్స్? సాటర్డే, అన్లెస్ ఇట్ ఈస్ లీప్ ఇయర్. క్వశ్చన్లో ఇంకొకటి కూడా ఉంది, అది లీప్ ఇయర్, విచ్ ఇస్ ఏ లీప్ ఇయర్. అదొకటి లీప్ ఇయర్, 2050 ఒకటి లీప్ ఇయర్. అంటే లీప్ ఇయర్ అంటే దాంట్లో ఆ 23 ఏప్రిల్ ఎప్పుడు వస్తుంది గడిచ్? అంటే ఆల్రెడీ ఒకరోజు ఎక్స్ట్రా కదా. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 6ని మైనస్ చేయాలి, 1 మైనస్ చేయాలి. లీప్ ఇయర్ అంటే లాస్ట్ ఎంత వచ్చింది దాంట్లో 1 మైనస్ చేయాలి, అప్పుడు ఎంత వస్తుంది? 5. అంటే ఏ రోజు? ఫ్రైడే. అంతే, అర్థమైందా? అవి గడిచ్ ఐశ్వర్య, అవి గడిచ్? ఓకే వీణ, 4 అంటే ప్రతి ఒక్క మందిలి ఆవరేజ్ 4 వీక్స్ ఉన్నాయి, ఆ వీక్స్తో మనం ఏం చేయాలి? డివైడ్ చేయాలి, అంతే. ఓకే, అదే కాదు, జస్ట్ ఫార్ములా, అదే ఆ కోడ్ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, 4తో డివైడ్ చేయాలి, అంతే, అదే చాలు. ఓకే, డీటెయిల్స్ మాకు ఎందుకు? ఓకే, అర్థమైందా? ఓకే ఫైన్, గాట్ ఇట్? అది ఎక్కువ ఫార్ములా ఉంది, ఫార్ములా ఉంది, లేదంటే వాళ్ళ ఈజీగా మీకు అయితే క్వశ్చన్లు క్లియర్గా వాళ్ళ చెప్తుంది. లీప్ ఇయర్ అంట క్వశ్చన్లు ఇస్తారు వాళ్ళు, క్వశ్చన్లు అలానే ఇస్తారు, ఏం కాదు. మన అంత పెద్ద మ్యాథమెటిషియన్ కాదంటే వాళ్ళకు కూడా తెలుసు. ఓకే ఫైన్, గడిచ్? ఓకే ఫైన్ ఫైన్. మాకు 30 కాదురా ఐశ్వర్య, ఐశ్వర్య ఎప్పుడు వరకు వచ్చింది? డైరెక్ట్ డివిజన్, అంతే. డెసిమల్ వాల్యూకి వెళ్ళొద్దు, డెసిమల్ మాకు వద్దు. చూడరా, 97/7 అంటే 1 7 2 7, ఇక్కడ 3 21, బ్యాలెన్స్ 6. ఇక్కడ డెసిమల్కి వెళ్ళొద్దు, డెసిమల్కి వెళ్ళొద్దు, ఇదే చాలు. ఓకే, 6 అయితే మనం క్లియర్ అంతా. అది కాదు, ఈ డేస్ వీ నీడ్ డేస్, పాయింట్ ఎయిట్ అలా డేస్ ఏమైనా ఉందా? డేట్ అయితే 13 రోజు, ఈరోజు 13, రేపు అయితే 13.5, అలా ఏమైనా డేట్ ఉందా? లేదు కదా, మాకైతే డెసిమల్, రైట్ రౌండ్ ఫిగర్లు కావాలి. ఓకే సౌజన్య, అదే నేను ఒకటి కోడ్ ఇచ్చిందిరా, కోడ్ గుర్తుందా? 1400 to 1499 అంటే 2 కోడ్, ఆ కోడ్ గుర్తుందా సౌజన్య? నెక్స్ట్ 1500 to 1599 ఇయర్ అంటే 20 2064 2064, అలా ఒకటి కోడ్ ఇచ్చింది.
మర్చిపోయిందా సౌజన్య? ఆ కోడ్ ఇక్కడ కావాలి. ఓకే, అర్థమైందా? ఎస్ ఎస్ ఓకే. యూ కెన్ టేక్ ఎనీ ఓవర్ క్వశ్చన్ ఫర్ ప్రాక్టీసింగ్. యూ కెన్ టేక్ క్వశ్చన్స్, నో ప్రాబ్లమ్. యూ క్యాన్ పిక్అప్ ఎనీ ర్యాండమ్ డేట్స్, ఎనీ ర్యాండమ్ డేట్ ఓ ర్యాండమ్ మంత్ ఓ ర్యాండమ్ ఇయర్ అండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద డే. ఓకే, యూ కెన్ ప్రాక్టీస్ యువర్ ఓన్. గాట్ ఇట్? ఓకే ఓకే, ఫైన్, థ్యాంక్ యూ.